హలో అండి అందరికీ నమస్కారం నేను అనుష సో ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు వెరీ సీనియర్ ఎడిటర్ ఉన్నారండి ఆయన దాదాపు నాలుగు వందల పైచులకు సినిమాలకి ఎడిటింగ్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా అంటే మనకి సినిమా టైటిల్స్ వేస్తారు కదా అది కూడా చూసే వాళ్ళకి ఈ పేరు అంటే మనకి వ్యక్తితోటి అంత పరిచయం ఉన్నా లేకపోయినా ముఖ పరిచయం ఆ పేరుతో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పరిచయం ఉండే తీరుతుంది సో ఎడిటింగ్ అని పడినా లేదా కూర్పు అని పడినా మార్తాన్కే వెంకటేష్ అన్న పేరు ఖచ్చితంగా చాలామందికి రిజిస్టర్ అయిపోయే ఉంటుంది అండ్ ఈరోజు ఈరోజు ఇంటర్వ్యూలో మార్తానికే వెంకటేష్ గారు మన గెస్ట్ ఆయనతో చాలా విషయాలు మాట్లాడాలి సో ఏమాత్రం చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం సార్ నమస్కారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ నిజంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ముందుగా సార్ అసలు ఏ ప్రేమికుడు మూవీ నుంచి స్టార్ట్ అయింది కదా సార్ జర్నీ అసలు నాలుగు వందల సినిమాలు అంటే దాదాపు ఇంకా అసలు ఎడిటింగ్ అన్నది ఇంకా మీ జీవితంలో ఒక భాగం ఇంకా ఆల్మోస్ట్ అంటే అసలు ఇన్ని మూవీస్ ఈ ఎడిటింగ్ ప్రపంచం ఎప్పుడు కూడా మామూలుగా నాలుగు గోడల ఎడిటింగ్ ప్రొఫెషన్ అన్నది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో అలా అలవాటు అయిపోయి ఉంటుంది సార్ అంటే ఎక్కడికన్నా బయటకి వెళ్ళినా ఏం లేదండి అంటే కంప్లీట్గా ఇంటికిండ్లో ఉండేవాళ్ళని టూ థౌజండ్ బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గించి కొంచెం అదర్ లైఫ్కి అలవాటు పడుతున్నాం అంతే అప్పటి వరకు బాగా బిజీగా ఉండేవాళ్ళని మాన్యుల్ చాలా డిఫరెంట్ కష్టం ఎక్కువ వర్క్ ఉండేది కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం లేట్ నైట్ రావడం ఇంటికి అలా ఉండేది అంతకుముందే ముందే మీ ఫాదర్ గారి దగ్గర అంటే మా గారి దగ్గర మీరు అసిటెంట్గా అది చేశానండి ఎయిటీ సెవెన్ నుంచి నేను మా ఫాదర్ దగ్గర ఉన్నా నా టెన్త్ తర్వాత నేను వెళ్ళిపోయాను మా ఫాదర్ దగ్గరికి మా ఫాదర్ కొంచెం ఒంట్లో బాగాలేకపోవడం వాటి వల్ల నేను ఎలావల్సి వచ్చింది అది అలా కంటిన్యూ అయింది ఎయిటీ సెవెన్ నుంచి ఉన్నాను నైంటీ త్రీలో నైంటీ ఫోర్లో బ్రేక్ వచ్చింది అంటే రాంధ్ర గారు పిలిచి సినిమా ఇచ్చారు ఇండివిజువల్గా చేయమని ఓకే అదే ఇప్పుడు ఇంకా దాదాపు ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నట్టు సార్ మీరు మీ ఫాదర్ గారి దగ్గర ఎయిటీ సెవెన్ నుంచి నైంటీ త్రీ నైంటీ ఫోర్ వరకు అసిటెంట్గా ఉన్నాను అండి నేను యాక్చువల్గా మా ఫాదర్కి ఫుల్ టైం అసిటెంట్గా ఉన్నాను ఆయన దగ్గర కాదు టి కృష్ణ గారు అని ఒక ఉండేవారు ఆయన దగ్గర బాబురావు గారు అని ఉండేవారు కే విశ్వర్ గారు సినిమాలు చేశారు ఆయన సినిమాలు కొన్ని చేశాను నేను అలా తక్కువ సినిమాలు ఎక్కువ ఫాదర్ దగ్గర ఉండేవాడిని ఫాదర్ సినిమాలని మీరు రావటం ఇష్టం లేకుండా వచ్చారని చెప్పి విన్నాను నేను అంటే సినీ ఫీల్డ్ కష్టాలు మనకు బాగా తెలుసు చూసేవాళ్ళని ఫాదర్ సినీ ఫీల్డ్ ఫాదర్ వాళ్ళు మామయ్య చిన్నాన వచ్చి బిఏ సుబ్బారావు గారు ఆయన బాగా సంపాదించి బాగా పోగొట్టుకొని లాస్ట్లో ఏమి లేకుండా అయిపోయారు ఆయన అవన్నీ చూసాం ఇక్కడ ఎవరు ట్రూగా ఉండరు అది చూసి ఇష్టం లేకంట ఉండేది ఈ సినీ ఫీల్డ్ అంటే భయం ఉండేది ఎప్పుడు ఉంటుందో తెలియదు ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు సినిమా ఉంటేనే ఇది లేకపోతే ఎవరు పలకరించరు సినిమా ఉన్నప్పుడే పలకరిస్తారు అందరూ అలా ఇది ఉండేది అందుకు ఎందుకు అని అనుకునేవాడిని బట్ అది నాకు కలిసి వచ్చింది రాంధ్ర గారు సినిమా వేయడం రాంధ్ర గారు ఇచ్చారని చెప్పి సురేష్ బాబు నాకు సినిమా వేయడం సురేష్ బాబు గారు ఆ సినిమాలు చేస్తున్నప్పుడే వెంకటేష్ బాబు అన్ని సినిమాలు నాకు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు నాకు సినిమా వేయడం అలాగ నాకు స్టార్టింగ్ మంచి లాంచ్ నాకు ఫస్ట్ ఇయర్ ఏడు సినిమాలు చేశాను నేను మీరు ఇందాక చెప్పారు కదా అంటే ఆ కష్టాలు అది దగ్గరుండి చూశాను కాబట్టి ఇండస్ట్రీకి రావటం అంత ఇష్టం లేదని కొన్ని ఆ పరంగా ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారో సార్ అంటే మీరు ఎడిటర్ అయిన తర్వాత అంటే ఇప్పుడు క్లబ్ లైఫ్లో అని లేకపోతే మందు తాగపోవడానికి కానీ సిగరెట్ అలవాటు లేకపోవడానికి కారణం అది ఫాదర్గా ఉండేవి ఎందుకు మన జాట్లో మనం ఉందాం ఒక చిన్న అనుభవం అది లైఫ్లో అందుకు మందు అన్న సిగరెట్ అన్న భయం మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది సినిమాలు ఉంటేనే లేకపోతే వాల్యూ ఇయ్యూ అవన్నీ స్ట్రగుల్ అయ్యి వచ్చాం కాబట్టి అందు ఆ భయమే అంతే ఇంకేం లేదు కాబట్టి జాగ్రత్త పడ్డాము అంతే ఇంకేం లేదండి ఎప్పుడైనా ఇలాంటివి మీరు కూడా ఫేస్ చేస్తారా సార్ అంటే ఏమన్నా కొంచెం సినిమాలు ఒక రెండు మూడు వర్షాలు ఫ్లాప్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవ్వటం లక్కీగా నాకేం జరగలేదండి లక్కీగా నాకైతే బాగానే జరిగింది నైంటీ త్రీ నుంచి నైంటీ ఫోర్ నుంచి ఈ రోజు వరకు నాకు సినిమాలు లేకుంటలేవు నాకైతే చాలా చాలా నేను ఎంటర్ ఫిని ఎడిటర్ అయినప్పుడు కొంచెం భయపడ్డా అసలు అర్జిటెంట్గా ఉన్నప్పుడు భయపడ్డాను తొందర ఎర్లీ డేజెస్లోనే ఫాదర్ చనిపోయారు నైంటీ సెవెన్లో చనిపోయారు చనిపోయినప్పుడు ఏంటి నా ఫ్యూచర్ ఏంటి లైఫ్ అన్న చిన్న భయం వేసింది కానీ లక్కీగా వెంకటేష్ బాబు సినిమాలు ఇవ్వడం సురేష్ బాబు నాకు ఒక అండగా ఉండడం రాంధ్ర గారు కంటిన్యూస్గా నాకు ఒక పది సినిమాలు ఇచ్చారు సాగర్ సాగరన్యా పెళ్ళి సందడి అవన్నీ హిట్ అవ్వడం పవన్ కళ్యాణ్ గారు నాకు ఆల్మోస్ట్ నా లైఫ్లో ఒక పిల్లర్ లాగా ఆయన ఆయన తొలి ప్రేమ తమ్ముడు బద్రి ఖుషి ఆయన నాతో ట్రావెల్ అవ్వడం అలా నాకైతే ఈ రోజు వరకు ప్రాబ్లం లేదు పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ ఏ మూవీతో స్టార్ట్ అయింది తొలి ప్రేమ తొలి ప్రేమతో అది పవన్ కళ్యాణ్ గారు రిఫర్ చేశారా మిమ్మల్ని కరుణాకర్ గారికి లేకపోతే లేదండి నాకు క్లాస్మేట్ ఒక అతను ఉండేవారు వాళ్ళు మామయ్య వాళ్ళు మామయ్య వచ్చి ప్రొడ్యూసర్ జీవిజీరాజు గారు వాళ్ళ ద్వారా వచ్చిందన్నమాట నాకు తమిళ తమిళ్ డైరెక్టర్ దానికి కరుణాకరణ్ నాకు తమిళ్ నేను మీ పుట్టి పెరిగింది చెన్నైలో కాబట్టి హైదరాబాద్లో ఎవరు ఎడిటర్స్ ఉన్నారంటే తమిళ్ కూడా నాకు తెలుసు అని చెప్పి నన్ను పెట్టుకున్నారు ఆ జర్నీ అక్కడి నుంచి బాగా చాలా బాగా జరిగిందండి ఆయన ఆల్మోస్ట్ ఒక చిన్న నాకైతే ఒక చిన్న ఫాదర్ లాగా ఆయన తోటి చాలా సినిమా సినిమా ఆల్మోస్ట్ తమిళ్లో ఉన్న డైరెక్టర్స్ అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నన్ను తీసుకుంటారు ఏటర్గా లాంగ్వేజ్ తెలుసు కాబట్టి వాళ్ళు ఏజ్కి ఈక్వల్గా ఉండేవాడిని అప్పుడు తిరుపతి స్వామి అవ్వచ్చు ఉదయశంకర్ అవ్వచ్చు శశి సురేష్ కృష్ణ గారు వీళ్ళందరికీ నేను చేశాను అనమాట అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏటర్ అంటే నేను ఉండేవాడిని వాళ్ళకి కరుణాకరణ పవన్ కళ్యాణ్ గారి దాదాపు ఎన్ని సినిమాలు చేస్తుంటారు సార్ తొలి ప్రేమ తమ్ముడు బద్రి ఖుషి చేశాను నేను ఓకే ఖుషి వరకు ఖుషి ఓన్లీ ఆయన తీసిన ఆయన షూట్ చేసిన పోర్షన్స్ వరకు సాంగ్స్ అన్ని ఆయనే షూట్ చేశారు ఫైట్స్ అయినా షూట్ చేశారు తర్వాత టాకీ పోర్షన్ అంతా కల్కట్ట ఎపిసోడ్ చూడంతా ఆయనే షూట్ చేశారు ఆ వర్క్ అంతా నేను చేశాను ఓకే ఆ పోర్షన్ ఆఫ్ పోర్షన్ అంతా మేమే ఎడిట్ చేసాం ఓకే ఇందులో సాంగ్స్కి సంబంధించి అది రేణుదేసాయి రేణుదేసాయి వచ్చేవారండి ఆవిడ ఫస్ట్ కట్గా ఆవిడ వచ్చేవారు అనమాట మాతో కూర్చుండేవారు ఆవిడ ఉండేవారు మేము కట్ చేసి ఓకే అంటే అప్పుడు కళ్యాణ్ బాబు వచ్చి కూర్చుండేవాడు జనరల్గా సాంగ్స్కి ఫైట్స్కి సాంగ్ ఫైట్స్ అన్ని ఆయన కంపోజ్ చేసుకుండేవారు ఆయన సినిమాలు అన్నిటికీ తొలి ప్రమాద తమ్ముడు అన్ని సాంగ్స్ కూడా ఆయనే షూట్ చేసేవారు కాకపోతే ఆయన వచ్చి ఎడిటింగ్ కూర్చుండేవారు అనమాట మేము కట్ చేసాం అలా అప్పుడు రేణు దేశాయి గారు ఆవిడ కూడా ఉన్నారు కాబట్టి ఖుషికి ఆవిడ వచ్చి కూర్చున్నారు సాంగ్స్కి ఆటలు ఫైట్స్కి ఓకే ఎలా ఉండేది సార్ రేణు దేశాయి గారి సజెషన్స్ కావచ్చు ఆవిడ ఇన్పుట్స్ అవి సజెషన్స్ అని కావాలని షూట్ చేసింది అని చెప్పేవాళ్ళు మేము ఒక వర్షం చేసి ఇచ్చేవాళ్ళం కదా కరెక్షన్స్ ఉంటే చెప్పేవారు వాళ్ళని అలా జరిగేదంతే ఓకే సో పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ప్రతి మూవీకి వచ్చే వాళ్ళని ఎడిటింగ్ టేబుల్ మూవీ వచ్చేవారంట మాకు దీనికి తొలి నుంచి వచ్చేవారు ఆయన తొలి ప్రాణ ఫైట్స్ సాంగ్స్ అన్నీ ఆయనే అండి ఇంకా మేజర్గా ఆయనే కంపోజ్ చేసి ఆయనే షూట్ చేసేవారు ఆయన ఎలాంటివి చెప్తూ ఉండేవాళ్ళంటే ఎడిటింగ్ పరంగా ఫైట్స్ అవి దాని గురించి అంటే ఆయన డిఫరెంట్గా ఉండేవండి బాగా షూట్ చేసేవారు ఆయన ఆయన ఏంటంటే ప్రతి షార్ట్ ఫైట్లో ఫుల్ షార్ట్ తీసేవాడు ఆయన ఒక ఫైట్ని ఒక మా ఫైట్ని కొట్టేడంటే ఒక కొట్టడమే కాదు ఆ ఫైట్ కొట్టి కింద పడిపోయేంతవరకు ఫుల్ షార్ట్ ఉండేది ఆ షార్ట్లో మాకు ఇచ్చి దాంట్లో ఎన్ని షార్ట్లు అంటే అన్ని షార్ట్లు దాంట్లో ఇన్సర్ట్ చేయండి అనేవారు అలా ఖుషీ ఫైట్స్కి అలా ఎడిట్ చేసాం మేము కంప్లీట్గా ఒక షార్ట్ అంటే ఆ ఫుల్ సీక్వెన్స్ ఫుల్గా ఒక షార్ట్ కింద ఉండేది దాంట్లో ఆ షార్ట్స్ అన్ని ఎన్ని షార్ట్లు తెస్తే అన్ని షార్ట్లని మేము దాంట్లో ఎంతవరకు కుదిరితే ఎంతవరకు బాగుంటుంది అంటే దాంట్లో అంతవరకు ఇన్సర్ట్ చేసేవాళ్ళని అలాగ ఆయన దగ్గర నేర్చుకునేవి చాలా ఉన్నాయండి అది ఫైట్స్లో సాంగ్స్లో జనరల్గా ఓన్లీ మూమెంట్లే కాకుండా కెమెరా స్టార్ట్ అవ్వకముందు రిహర్సల్స్ చేస్తుంటారు అది ఒక్కొక్కసారి ఆన్ తీస్తారు కెమెరా కట్ ముందు కొన్ని వాళ్ళ ఎక్స్ట్రా యాక్షన్స్ ఉంటాయి ఆ యాక్షన్స్ అన్నీ కూడా పిక్ చేసేవాడు ఆయన ఇవన్నీ ఇన్సర్ట్ చేయి సాంగ్లు ఎక్కడో దగ్గర పెట్టి నువ్వు అని అని అవన్నీ ఇన్సర్ట్ చేశామన్నమాట అవి కొంచెం స్టైలిష్డ్గా ఉండేది ఆ రోజుల్లో అందరు కొత్తగా కూడా ఉండేదన్నమాట అవును సార్ నాకు ఇంకా గుర్తు అంటే ఖుషి మూవీ అప్పుడు అది అఫ్ కోర్స్ మూవీ అనేది ఖచ్చితంగా అప్పుడు ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఈ ఫైట్స్ పరంగా కూడా చాలా స్టైలిష్ చాలా బాగుంటుంది అండి చాలా చాలా బాగా షూట్ చేశారు ఆయన బాగా కంపోజ్ చేసుకున్నారు ఆయన డాడీ సినిమాకి కూడా ఆయనే కంపోజ్ చేశారు ఫైట్స్ ఓకే సరే సినిమాకి ఆయనే కంపోజ్ చేశారు ఆయన మేమే ఎడిట్ చేసాం అది ఫైట్ కూడా అదే ఆ ఫైటే ఆ ఫైట్ ఏంటంటే కంప్లీట్ ఒక దెబ్బ ఒక దెబ్బ అలా తీయంటే కంప్లీట్గా తీసేవాడు అనమాట ఒక షార్ట్ ఆ షార్ట్లో ఆ నాలుగు యాంగిల్ ఐదు యాంగిల్ ఎన్ని యాంగిల్ కట్ అయితే అన్ని యాంగిల్ ఎంత బాగుందో ఎన్ని షార్ట్ వేయగలవా వేయో అని చెప్పి ఫ్రీగా వదిలేసేవారు అనమాట ఆయన చెప్పేవారు ఇలా నాకు ఇలా కావాలని అది మేము ఎడిట్ చేసి చూపించేసరికి ఆయన చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పేవారు ఒకసారి బాగుందని చెప్పి వదిలేసేవారు అలా కంప్లీట్ ఆయన కాంట్రిబ్యూషన్ ఉండేది ఓకే వ్యక్తివంపరంగా కావచ్చంట ఆయన ఇంకొక సినిమా గురించి డిస్కస్ చేయరండి అసలు మేము అప్పుడు ఆయనతో ఉండేటప్పుడు వెంకటేష్ బాబు సినిమాలన్నీ నేనే చేసావాడిని నాగార్జున గారు నేనే చేసావాడిని ఎప్పుడు పది పదిహేను సినిమాలు ఉండేవి ఏ రోజు ఇంకొక సినిమా గురించి అడిగింది లేదు ఆయన నన్ను ఆ సినిమా ఎలాగుందని అడిగింది లేదు ఆయన సినిమా ఆయన ఆయన వర్క్ ఆయన అలా ఉండేవారు చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఆయనకి ఏదైనా చిన్న కొంచెం డల్గా ఉంటే ఏంటి అంటే ప్రాబ్లం అని అడిగేవాడు అలాగ అంత క్లోజ్గా ఉండేవారు నాతోటే కాదు మా అసిస్టెంట్స్ తోటి కూడా అలా ఉండేవారు అనమాట చాలా ఫ్యామిలీ పర్సన్గా గా ఉండేవారు మీ జడ్జిమెంట్ అన్నది సినిమాలో పరంగా నైంటీ పర్సెంట్ వరకు చాలా కరెక్ట్గా ఉంటుందని చెప్పి కూడా సందర్భంలో మీరు చెప్పారు అంటే ఎడిటింగ్ టేబుల్ మీద మనకు ఫైనల్ అవుట్పుట్ అన్నది ఉంటుంది కాబట్టి సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది ఆడియన్స్కి ఎలాంటి చేంజెస్ చేస్తే మంచిది ఇవన్నీ కూడా మీరు చాలా వరకు సజెషన్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు అని చెప్పి చెప్పారు సో ఈ ఈ ఖుషి సినిమా చూసిన తర్వాత మీకు అనిపించింది ఏంటంటే అంటే మీరు అనుకున్నారు ఇంత ట్రెండ్ సెట్ చేసే అంత సినిమా అవుతుంది అనుకున్నామండి ముందే ఎక్స్పెక్ట్ చేసాం కదా విషయం చెప్పారా పవన్ కళ్యాణ్ తెలుసు అండి ఆయనకి ఆయన తెలుసు అలానే తొలి ప్రేమ కావచ్చు తమ్ముడు ఇవన్నీ మా మా మేమైతే అన్ని సినిమాలు అనుకున్నాం ఒక బద్రి సినిమా అన్నాం ఆయనతోటి పేరల్గా యువకుడు జరుగుతుంది కరుణాకరండి సార్ యువకుడు ఆడుతుంది సార్ ఇదేంటి సార్ మన దాంట్లో పెద్ద కథ లేదు అంటూ ఉన్నాం మేము లేదు ఇది ఆడుతుంది చూడాను ఎవడైనా అలాగే ఆయన చెప్పినట్టు యువకుడు పెద్దగా ఆడలేదు బద్రి బాగా ఆడింది ఆయన అన్నాడు సాంగ్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి నీకు మోడర్న్గా ఉన్నాయి ఆ గుర్రాలు గన్స్ అన్ని పిల్లలకి ఎక్కేస్తాయి మీకు తెలీదు చూడు వెయిట్ చేయ అన్నాడు ఆటర్ నిజంగా అలాగా రెస్పాన్స్ మారింది అలా కొంచెం మాది అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుతాయండి జడ్జ్మెంట్లు మేము ఇవ్వక్కడు చాలా మంచి సినిమా అనుకున్నాం నేను చెప్పాం చెప్తే లేదు లేదు చూడు రిలీజ్ తర్వాత చూడని చిన్నపిల్లలకి బాగా ఎక్కువ సినిమా అన్నారు ఆయన అలా అంటే ఇప్పుడు నేను చేశాను హీరోల ఇన్వాల్వ్మెంట్ అన్నది సార్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో ఆయన వచ్చి అంటే కోర్స్ ఆయన షూట్ చేసుకున్న పార్ట్ వరకు సాంగ్స్ కావచ్చు ఫైట్ అది వచ్చి ఎడిటింగ్ అది చేయించుకునే వాళ్ళని చెప్పారు కదా అంటే ఇలా హీరోల ఇన్వాల్వ్మెంట్ అన్నది ఎడిటింగ్ టేబుల్ వరకు ఉండటం మంచిది అంటారా మంచిదే అండి మంచిదే బట్ కవర్కి ఏం కావాలో అది పెట్టుకోవాలి మేము యాక్ట్ చేస్తాం కదా మేము కష్టపడ్డాం కదా అని చెప్పి పెట్టుకోకూడదు అలా వెంకటేష్ బాబు కూడా ఎక్కువ ఆయన కూడా ఎడిటింగ్ నుండి కంపల్సరీగా వచ్చి రష్ చూస్తారు తీసినంత చూస్తారు ఎడిట్ చేసిన తర్వాత చూస్తారు డబ్బింగ్ దగ్గర ఏమైనా షార్ట్ ఎక్స్టెన్షన్లు ఉంటే చెప్తారా ఆయన ఆయన కూడా ఉంటారు బట్ ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోయి చెడగొట్టరు ఏదైనా బాగాలేదు అన్నామంటే ఎందుకు బాగాలేదని ఆలోచిస్తారు ఫస్ట్ క్రిటిసైజేషన్ తీసుకుంటారు పాజిటివ్గా తీసుకుంటారు అది అందువల్ల మేము వాళ్ళతో ఎక్కువ రో ఎక్కువ సినిమాలు ట్రావెల్ అవ్వగలిగాం ఇప్పుడు బద్రి క్లైమాక్స్ ఉంది బద్రి క్లైమాక్స్లో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ అంతా ఉండేది క్లైమాక్స్ సార్ ఏంటి సార్ ఆల్రెడీ అక్కడ మీరు అమ్మాయిని ఎప్పుడైతే అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటానని మీరు కథ అయిపోయిందండి ఇంక అక్కడి నుంచి ఫాస్ట్ చేద్దామంటే అంటే ఆయనే కూర్చొని దాన్ని సెవెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ చేసా సార్ క్లైమాక్స్ లాస్ట్లో బాగుంటాయి మేము చెప్పాం ఆయనకి లేదు సార్ అక్కడ అక్కడే అయిపోయింది సార్ ఎప్పుడైతే అమ్మాయిని అమ్మిషా పెట్టే మీరు ఇష్టపడ్డారో అక్కడే సినిమా అయిపోయింది మాకు ఎందుకు కూర్చోవాలి సార్ ఈ క్యారెక్టర్ కదా కాదు మీరు హీరో కదా మీ కథను మేము చూస్తామని అంటే అప్పుడు ఆయన అందుకు ఇంటర్కట్ ఇంటర్కెట్లు ఉంటాయి ఎయిర్పోర్ట్ షాట్ అని అదని ఇదని బైక్ ట్రావెలింగ్ అని అవన్నీ ఉండి ఫినిష్ చేస్తాం అలాగే వింటారండి వెనకంటే ఉండరు మేము ఎందుకు చెప్పామనేది ఊరికి చెప్పాం కదా ఈ రిస్కీ షార్ట్స్ అవి ఉన్నాయి సార్ అది ఐ థింక్ అది ఫస్ట్ మూవీలో అనుకుంటా కదా పవన్ కళ్యాణ్ గారిది అక్కడ తమ్ముడు అండి తమ్ముడులో కూడా అవి అవి దాన్ని ప్లేస్ చేయటం కావచ్చు షూట్ చేశారు ఆయన షూట్ చేశారు అన్ని అన్ని మార్షల్ ఆర్ట్స్ సంబంధించి ఆయన షూట్ చేస్తే అది మేము మేము ఒక వర్షన్ మేము చేసి చూపిస్తా ఉండే వాళ్ళకి చూపించినప్పుడు అది ఎగ్జాక్ట్ బాగుందంటే వదిలేస్తారు లేకపోతే కొన్ని కొన్ని కరెక్షన్స్ చెప్తారు అంతే ఇలా ఉంటాయి అంతే ఓకే ఫస్ట్ కట్ జనరల్గా మేము మేము చేస్తాం ఏదైనా సాంగ్ అయినా ఫైట్ అయినా సరే టాక్ అయినా ఏదో ముందు మేము ఒక వర్షం నేను చేసి వాళ్ళు చూపించినప్పుడు బాగుందంటే ఓకే అంటారు వాళ్ళు ఏదో అనుకున్నది ఏదైనా రాలేదంటే మాకు చెప్తారు ఇది మేము అనుకున్నది రాలేదని అది కరెక్ట్ అనిపిస్తే మేము చేస్తాం లేకపోతే ఆర్గ్యుమెంట్ ఉంటుంది అలా అంటే ఈ మూవీకి సంబంధించి మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అది పూరి జగన్నాథ్ గారితో కూడా అడ్డ ఉంటుంది అందరు పాజిటివ్గా తీసుకుంటారు అందరు సినిమాకే కదా పనిచేస్తున్నాం మేము డైట్ గారికి చెప్పి డైరెక్ట్ గారి తర్వాత మీ డిస్కషన్ కళ్యాణ్ బాబు దగ్గరికి వెళ్తాం అనమాట హీరోల దగ్గరికి వెళ్తాం అనమాట నుంచి పూరి ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి నేను చేశానండి ఆయన దగ్గర ఒక బాచి మధ్యలో చేయలేదు నేను రెండో సినిమా తర్వాత మళ్ళీ థర్డ్ ఫిల్మ్ ఇడియట్ అవన్నీ అక్కడి నుంచి మళ్ళీ పోకిరి దేశముద్ర వరకు నేను చేశాను మధ్యలో మళ్ళీ రెండు మూడు సినిమాలు చేయలేదు తర్వాత గోలిమారి చేశాను అలా

మూవీ మూవీస్ గురించి ఆటల గురించి అసలు గొడవే అది ఆయన ఎప్పుడు ఏ రోజు గొడవపడలే జనరల్ చాలా తక్కువ సార్ ఎయిటింగ్ రూమ్ ఆయన కంప్లీట్ టెక్నీషియన్స్ నమ్ముతాడు ఎడిటర్ పైన వదిలేస్తాడు సినిమా ఆయన వదిలేసి ఫస్ట్ ఒక కట్ చూస్తాడు ఆయన తర్వాత వెళ్ళక వెళ్ళకముందు తర్వాత ఫైనల్గా మేము అంత ట్రిమ్ చేసి ఇది సార్ సినిమా అని చెప్పి చూపిస్తే ఒకసారి చూస్తాడు దాంట్లో ట్రిమ్మింగ్ లేనో చెప్తాడు లేకపోతే అడిషన్స్ చెప్తాడు అది మేము డిస్కస్ చేసి ఏది కరెక్టో పెట్టి వదిలేస్తాం అంతే ఆయన చాలా తక్కువ ఎయిటింగ్ టెక్నీషియన్స్ డైరెక్టర్ అయినా పూరి జగన్నాథ్ గారితో మీరు ఫస్ట్ మూవీ బద్రీ నుంచి సరే రీసెంట్ వరకు ఆల్మోస్ట్ చాలా మూవీస్ వరకు మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి అంటే ఆయన హీరోలని ప్రజెంట్ చేసే తీరు అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మన టాలీవుడ్ లోన్ కాదండి చూస్తాం ఇష్టపడతాం ఎవరు వెళ్ళి ఐలో చెప్పారు రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో ఐలో వెళ్ళి చెప్తాడు హీరో అన్నాడు ఆయన సినిమాల్లో అది హీరో అనుకున్న చేస్తాడు మన రియల్ లైఫ్లో చేయలేం అది ఫ్యాంటసీ ఇల్యూషన్ అది మనకి ఆ ఫ్యాంటసీ జనంకి ఎక్కింది అది కరెక్ట్గా పల్స్ పట్టుకున్నాడు ఆయన కాబట్టి అది హీరో క్యాక్టర్ చేసినప్పుడు బోల్డ్గా ఉంటుంది ఆయన దాంట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీకేమన్నా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఒక రెండు మూడు సినిమాలు అనుకోండి అటు బద్రి నుంచి ఈడియట్ కావచ్చు గోలిమార్ కావచ్చు దేశముదురు ఇలా చాలా మూవీస్ కి మీరు ఎడిటింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు బా హీరో క్యారెక్టరైజేషన్ అది మీకు ఎలా అనిపించింది సార్ అంటే ఒక సందర్భంలో మీరు చెప్పారు అంటే హీరో క్యారెక్టర్ అంటే థింక్ కూలీ నెంబర్ వన్ లో అనుకుంటారు మీరు రాఘచంద్ర రావు గారితో డైరెక్ట్ గా చెప్పానని చెప్పి చెప్పారు హీరో అలా సినిమా డిస్కషన్ ప్రతి సినిమాకి ఉంటుందండి ఈ సినిమా ఒక సినిమానే కాదు ప్రతి సినిమాకి ఉంటది డిస్కషన్ ఉంటుంది ఏదైనా మాకు అనిపించింది ఓపెన్ గా చెప్తాం ఎందుకంటే ఫస్ట్ ఆడిటోరియం మేమే ఫస్ట్ సినిమా చూసేది మేమే కదా జనరల్గా మేము కథ వినాం థియేటర్ అంటే నేను విన్నాను మరి మిగతా థియేటర్స్ నాకు తెలియదు ఎందుకంటే మేము ఏదో వాళ్ళు చెప్పింది ఊహించుకున్నాం అనుకోండి క్యారీ ఓవర్ అవుతాం కథ తెలిసి ఎడిట్ చేయడం వేడు కథ తెలియకంటే ఎడిట్ చేయడం వేరు కథ తెలియపోతే ఎవ్రీ సీన్ మాకు నెక్స్ట్ సీన్ వచ్చే సీన్ ఇంట్రెస్టింగ్ ఉందా లేదా మన మేము అనుకున్నదే వచ్చిందనుకోండి సార్ మేము అనుకున్నదే ఉందండి కొత్తగా ఏముందంటే అంటాం అదే మేము అనుకున్న దానికంటే కొత్తగా వచ్చింది అనుకోండి ఎగ్జైట్ అవుతాం ఆ ఎగ్జైట్మెంట్ వాళ్ళకి చెప్తాం చాలా బాగుంది సార్ అంటాం అదే అండి అక్కడే జడ్జ్మెంట్ మాది బాగుంది బాగాలేదని చెప్తాం క్రెడిక్టబుల్గా లేకుండా ఉంటే సినిమా మాకు మంచి సినిమా లెక్క ఎప్పుడైనా కథ విని ఎడిటింగ్ చేసిన సినిమాలు ఏవైనా ఉన్నాయా తక్కువ అండి చాలా తక్కువ నాకు జస్ట్ ఆ లైన్ తెలుస్తుంది కానీ నేను కథ అయితే విన్నా విన్నా వింటే క్యారీ ఓవర్ అవుతాం ఆ ఓపెన్ జడ్జ్మెంట్ మాకు రాదు అందుకు మేము విన్నాం కథ పూరి జగన్నాథ్ గారి సినిమాలన్నీ కూడా అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే అది కూడా అంటే నరేషన్ మనకి కొంచెం స్లో నరేషన్ లాగా ఎక్కడ అనిపించదు టపీ టపీ చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది సో మీకు ఎడిటర్గా కట్ చేయడం కావచ్చు షార్ట్స్ అది ఏమన్నా పూరి జగన్నాథ్ గారి సినిమాల వరకు ఎలా ఉంటుంది అది పూరి జగన్నాథ్ కాదండి కమర్షియల్ ఫిల్మ్స్ కొంచెం ఈజీ ఎడిట్ చేయడం ఎందుకంటే ఇప్పుడు రెండు గంటల ఇరవై నిమిషాలు రెండు గంటలు నలభై నిమిషాలు సినిమాలో ఒక హాఫ్ అన్ అవర్ సాంగ్స్కి పోతాయి ఒక ట్వంటీ మినిట్స్ ఫైట్కి పోతాయి తర్వాత కామెడీ ట్రాక్ ఒక పది పదిహేను నిమిషాలు పోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ సినిమాయే ఉంటుంది మాకు కరెక్ట్గా అవి కూడా ఎడిట్ చేస్తాం కరెక్ట్ చేస్తాం కానీ టాకీగా చేసేది అదే కమర్షియల్ ఫిల్మ్స్లో మీకు డైలాగ్ టు డైలాగ్ చిన్న జర్క్ ఉన్న షార్ట్ టు షాట్ చేంజ్ ఓవర్లో మీకు చిన్న జర్క్ ఉన్న పెద్ద ఇబ్బంది అవ్వదు అదే ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాలు తర్వాత కొంచెం పొయిటిక్ ఫిలిమ్స్లో ఆ జర్క్లు బొమ్మరిలు ఉంది ఆనంద్ ఉంది ఫిదా ఉంది అలాంటి సినిమాల్లో మీకు జర్క్ వచ్చింది అనుకోండి అలాంటి సినిమాల్లో వచ్చిన జర్క్ వచ్చినా మీకు కొంచెం డిస్టర్బ్ అవుతారు అలాంటి సినిమాల్లో ఉండకూడదు అవి డిఫికల్ట్ అండి ఎడిట్ చేయడం జనరల్గా ఫ్యామిలీ డ్రామా సినిమాలు కొంచెం పొయిటిక్ ఫీల్ గుడ్ ఫిలిమ్స్ ఎడిట్ చేయడం కొంచెం కష్టం అంటే టైం తీసుకుంటుంది ఒక టైమింగ్ అంటూ పెట్టాలి మీరు ఒక క్వశ్చన్ వేస్తున్నారు నేను ఆన్సర్ ఇస్తున్నాను మీరు ఏదైనా హార్డ్ క్వశ్చన్ వేసారనుకోండి నన్ను టీస్ చేయడానికి అప్పుడు నేను ఫీల్ అయ్యి ఆ టీజింగ్ తీసుకుంటున్నానా లేదా అది తీసుకోవాలా లేకపోతే మీరు చెప్పిన దానికి నేను కోపం తెచ్చుకోవాలా ఆ మూడు ప్రకారం నేను కట్ చేయాలి ఆ చిన్న ల్యాగ్ ఉండాలన్నమాట లాగ్ అంటే ఆ టైమింగ్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్కి ఆ టైమింగ్ పెట్టాలన్నమాట మేము అది అలాంటివి పెట్టడం కష్టం కొంచెం సినిమాల్లో పోకిరి సినిమా గురించి మాట్లాడుకుంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూలు బ్యాడ్ గా వచ్చాయి అది పూరి జగన్నాథ్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు ఒక ఒక రెండు మూడు రోజుల వరకు కూడా రివ్యూలు కొంచెం అటు ఇటు వచ్చాయి తీరా చూస్తే అదేమో ఇండస్ట్రీ హిట్ పోకిరి మూవీ అన్నది మీ జడ్జ్మెంట్ ఎలా ఉండింది పోకిరి సినిమా చూసి చాలా ఫస్ట్ డే నుంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాం చాలా పెద్ద సినిమా వద్దని అనుకున్నాం అలాగే అయ్యింది కూడా అది అది ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది అనుకున్నాం మేము ఎందుకంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది సినిమాలో ప్రతి సీన్ వాట్ నెక్స్ట్ ఉంటుంది ఇంటర్వెల్ సీన్ కానీ హీరో ఇన్స్ ఇతనే అండర్ కాపన్ తెలియడం కానీ తెలియని స్క్రీన్ ప్లే ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ ప్లే అండి ఆ సినిమా అన్నీ బాగుంటాయి పోత్రీలో ఒకటే ఏంటంటే డిస్కషన్ వచ్చింది ఏంటి అంటే రిలీజ్ తర్వాత కొంచెం సినిమా లెంగ్త్ ఉందేమో అని అన్నారు ఫస్ట్ డే అని కామెడీ ట్రాక్ తీసేద్దామన్నారు బ్రహ్మానందం ఆలీ కామెడీ ట్రాక్ బెగ్గర్ కామెడీ ఉంటుంది అది తీసేద్దాం అన్నారు దానికి నేను వద్దన్నాను లేదు సార్ అంత ఎమోషన్ సినిమాలు అక్కడక్కడ బ్రేక్ చేసి మళ్ళీ ఎమోషన్ అని లేకపోతే లేకపోతే కొంచెం అదే ఎమోషన్ కంటిన్యూగా వెళ్తే చిరాగ్గా ఉంటుందండి ఆ బ్రేక్ చేయడం మంచిదండి అంటే ఆయన ఓకే అనే సార్ ఈ డిస్కషన్ ఉంటుందండి మాతో ఏదైనా అది తీసేద్దాం అన్న డిస్కషన్ అయితే జరిగింది అది కామెడీ ట్రాక్ తీసేద్దాం సినిమా మంచి సినిమా పేస్లో ఎందుకు అది ఆపుతుందేమో అన్నారు లేదు లేదండి అది ఆపడమే కరెక్టు

ఫస్ట్ రషెస్ వచ్చిన దగ్గర నుంచే మేము హిట్ అన్న ఫీలింగ్లోనే ఉన్నాం అండి చాలా పెద్ద సినిమా అవద్దు అనుకున్నాం కొంతమంది ఆ సాంగ్లో గలగల గోదావరి అని ఒక సాంగ్ పాట ఉంటుంది ఆ పాట స్లోగా ఉంది తీసేద్దాం అని అన్నారు లేదు లేదు సార్ అది ఆడియో పెద్ద హిట్ అవుద్దండి అన్నాం ఎందుకంటే ఫస్ట్ టైం విన్నప్పుడు అనిపిస్తుంది అండి మేము రెండు మూడు సార్లు వింటాం కదా ఎక్కువసార్లు వింటాం ఆడి హిట్ రూమ్లో కాకపోతే మాకు ఆ పాట నచ్చింది ఆ పాట పైన కొంచెం డిస్కషన్ జరిగింది మళ్ళీ రీషూట్ చేద్దాం లేకపోతే ఆడియో మారుద్దామని లేదు లేదు మేము మేము ఒప్పుకోలేదు చాలా మంచి పాట అవద్దండి అన్నాం అలా అది ఉంటायलండి అది ప్రతి సినిమాకు ఉంటాయి డిస్కషన్ ఆ సినిమాకనే కాదు మీ జడ్జ్మెంట్ అది కరెక్ట్ అంటే ఆ పార్ట్ ఇప్పటికీ కూడా మంచి ఆ ఉంటాయండి అవన్నీ ఉంటాయి డౌట్ లేదు నోస్ ఫైండ్ అంటే సురేష్ ప్రొడక్షన్స్ గురించి మాట్లాడుకుంటే సర్ మీకు సురేష్ ప్రొడక్షన్స్ కి ఉన్న అనుబంధం చాలా స్ట్రాంగ్ ఆల్మోస్ట్ మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఫాదర్ బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి ఫాదర్ ఉన్నారు మా ఫాదర్ సురేష్ ప్రొడక్షన్స్ రామారెడ్డి గారి సినిమాకి ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఫాదర్ చేశారు తర్వాత ఆల్మోస్ట్ నేను వాళ్ళ దగ్గరే అంటే వాళ్ళ దగ్గర పుట్టి పెరిగినట్టు నేను కాబట్టి వాళ్ళ దగ్గరే ఉండేవాడిని నేను కళ్యాణ కళ్యాణ్ పాండవులు కానీ ఆ సినిమాలు అన్నిటికి వరస నేను అస్టెంట్గా ఉండేవాడిని అది నేను నా వర్కింగ్ నచ్చిన ఓపెన్ జడ్జ్మెంట్ అవి ఇష్టపడి సురేష్ బాబు నేను అంటే ఎక్కువ ఇష్టపడి ఇంత ఇష్టం ఉండేది రామా గారికి ఎక్కువ ఇష్టపడేవారు అంటే ఓపెన్గా చెప్పేసామండి బాగుంది బాగాలేదని ఇది బాగుందండి ఇది బాగాలేదండి అది ఆయనకి నచ్చింది అనమాట నచ్చేది కాబట్టి ఎక్కువ నన్ను బాగా చాలా బాగా చూసుకుండే చూసుకోవడం అంటే ఇష్టపడేవారు నేనంటే సినిమా అంటే ఫస్ట్ నా ఒపీనియన్ ఎవరు ఎంతమంది చూసినా ఫస్ట్ నేను ఏమన్నా అనేది కనుక్కుండేవారు నువ్వు రా దగ్గరకు రా ఏంటి ఎలా ఉంది సినిమా అని అడిగేవారు ఆయన అయిన తర్వాత అలాంటివి అంతే ఇంకా బాగా క్లోజ్ వాళ్ళ వల్లే ఈరోజు మేము ఉన్నామంటే సార్ ఇది ఈ ఎడిటింగ్కి సంబంధించి టెక్నాలజీ అన్నది మనం బేబాకి వెళ్తే మూవీల నుంచి ఇప్పుడు మనకి ఏ ఏవి టెక్నాలజీ ఇదంతా కూడా ఈ పరిణామం గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అంటే అప్పుడు కావచ్చు ఇప్పుడు ఇదంతా మూవీలో అనేది ఫస్ట్ సింగిల్ పాస్ట్ ఎడిటింగ్ అనేది ఉండేదండి పిక్చర్ సౌండ్ రెండు దాంట్లో కలిపి ఉండేది అది ఎడిట్ చేసేవారు అది చాలా చాలా డిఫికల్ట్ ఈ రోజుకి ఒక్క ఎడిటర్ కూడా చేయలేడు అలా ఆ మె మెథడ్లో చేయాలంటే కష్టం దాని తర్వాత డబుల్ పాజిటివ్ అని వచ్చింది ఆ డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ అనేది మన మూవేలాలో ఉండేది స్టీమ్ బ్యాక్లో ఉండేది మూవేలా అనేది మోటార్ ఉండేదండి మోటర్ రన్ అయ్యేది అనమాట పిక్చర్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ స్పీడ్లోనే రన్ అయ్యేది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లోనే నార్మల్ స్పీడ్లో రన్ అయ్యి నార్మల్ స్పీడ్లో రివర్స్ అయ్యేది వర్క్ చేయడం చాలా కష్టం రన్ అయ్యేటప్పుడు ఫిల్మ్ కట్ అయిపోయేది తర్వాత ఏదైతే మార్క్ చేస్తున్నావు మనమే మార్క్ చేయాలి హీటరే మార్క్ చేయాలి హీటరే కట్ చేయాలి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఒక పది నిమిషాలు సినిమా ఒక రీల్ అనేది పది నిమిషాలు ఉండేది ఆ పది నిమిషాలు మార్క్ చేయడానికి మాకు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టేది మళ్ళీ దాన్ని కట్ చేయడానికి మళ్ళీ ఒక వన్ అవర్ పట్టేది ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ ఉండేది స్టీమ్ బ్యాక్ అనేది కొంచెం మోడర్న్ మోటర్ మోటర్ లెస్ మోటర్ వచ్చింది మొబైల్ అనేది చేత్తోటి కాల్తోటి ఒకేసారి బ్రేక్లాగా ఆపాలి ఫ్రేమ్ ఆపాలంటే మొత్తం బాడీ షేక్ అయ్యేది అనమాట ఒకేసారి కాలు చెయ్యి బ్రేక్లా పడితే కానీ ఫ్రేమ్ ఆగదు అది ఉండేది అనమాట దాని తర్వాత స్టీమ్ బ్యాక్ అనేది కొంచెం మోడనైజేషన్ మోటార్ ఉండేది కానీ నాయిస్ లెస్ మోటార్ వచ్చింది కాల్కి చేతికి ఓన్లీ చేతికి జస్ట్ ఒక చిన్న నాబ్ ఉండేది అది ఇలా మూవ్ చేసి ఇలా ఆపడం అనేది చేతితో జస్ట్ ఫింగర్ టూ ఫింగర్స్ తోటి అయ్యేది దానికి టూ ట్రాక్స్ త్రీ ట్రాక్స్ అని ఉండేది పిక్చర్ సౌండ్ అలా ఉండేది తర్వాత దాని తర్వాత ఇప్పుడు అని వచ్చింది యావిడ్ ఏంటంటే కంప్యూటర్స్ వచ్చేసాయి సింగిల్ ఫ్రేమ్లో ఒక బటన్ ఫిలిం అనేది మనం చేతితో ముట్టుకుండే ఆ ఫీల్ పోయి జస్ట్ హార్డ్ డిస్క్ డిస్క్రిప్ ఉంచేస్తాం ఈజీ అయిపోయింది యావిడ్ అనేది ఇప్పుడు ఫిలిమ్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా సరే ఏటీ రూమ్కి వచ్చి సినిమా చూడాలి ఒకవేళ ప్రొజెక్షన్ చూడాలంటే ఏటీ రూమ్ నుంచి రీల్స్ వెళ్ళేవి అది ప్రొజెక్ట్ చేసేవారు ఇప్పుడు అవన్నీ పోయాయి మేము ఉన్నా మేము ఒక వర్షం చేస్తాం ఇంకొకరు ఎవరో వచ్చి ఒక వర్షం చేస్తారు అస్టర్లు కావాలంటే ఒక వర్షం చేసుకోవచ్చు అన్ని వర్షం చేసుకోవచ్చు కన్ఫ్యూషన్ ఎక్కువ ఇది ఎక్కువ కొంతమందిలో అందరిలో అని నేను అనట్లేదు ఓకే మీకు ఏ టెక్నాలజీ కంఫర్ట్గా అనిపిస్తుంది సార్ అంటే ఫిలిం ఒక ఫీల్ అండి అది ఫిలిం అనేది ఒక చేతిలో ముట్టుకొని కాన్సన్ట్రేట్ ఎక్కువ మేము తప్పులు చేయడానికి తక్కువ ఉండేది అవకాశం కాన్సన్ట్రేట్ చేసి డెడికేటెడ్గా చేయాలి వర్క్ అశ్రద్ధగా చేసామంటే ఫిలిమ్లో చేయలేండి అసలు మేమే ఉన్నాడే మార్క్ మార్చేయాలి ఏటర్ అన్నోడే కట్ చేయాలి ఒకవేళ కటింగ్లో ఏదైనా ఒక ఎక్స్టెన్షన్ కావాలన్నా ఏదైనా కావాలన్నా సరే అది ఆ పీస్ని తీసుకోవడానికే టైం పడుతుంది ఎందుకంటే ఏ క్యాన్లో ఉందో తెలియదు ఆ క్యాన్లో నుంచి పిక్ చేయాలి ఒకవేళ పీస్ కానీ కట్ అయిపోయింది ఫ్రేమ్లు పోయాయి అంటే మళ్ళీ ప్రింట్ ఇవ్వాలి ప్రింట్ ఇచ్చి రావాలంటే అది మళ్ళీ వన్ డే టూ డేస్ ప్రాసెస్ మళ్ళీ ఆ నెగిటివ్ తీయాలి నెగిటివ్ తీసుకు ల్యాబ్కి ప్రింట్కి ఇవ్వాలి ప్రింట్ నుంచి మాకు రావాలి మళ్ళీ కట్ చేసి మేము జాయిన్ చేయాలి ఒకటే షార్ట్ రెండు మూడు చోట్ల వాడాలంటే కుదరదు ఫిల్మ్లో కంప్యూటర్లో అంటే ఏముంది అదే ఫ్రేమ్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేసేయచ్చు బట్ అక్కడ కుదరదు మేము మళ్ళీ ప్రింట్కి ఇచ్చుకోవాలి ఎన్నిసార్లు మాకు కావాలో ఆ షార్ట్ మళ్ళీ అన్నిసార్లు ప్రింట్కి ఇచ్చుకోవాలి దాన్ని మళ్ళీ డూప్ చేయాలి ఇవన్నీ టెక్నికల్ అండి ఇవి టెక్నికల్ అది నేను చెప్పినా కొంచెం అర్థం అవ్వదు ఐడ్రస్ తప్పితే మిగతా వాళ్ళకి అర్థం అవ్వదు కంప్యూటర్స్ ఏం లేదండి ఇప్పుడు కొంచెం ఈజీ అయింది వర్క్ సురేష్ బాబు గారు అంటే బయట వచ్చే ట్రెండ్కి కావచ్చు వీటన్నిటికీ అసలు చాలా అప్డేట్లు అయిపోతూ ఉంటారా ఎక్కడ కూడా ఆయన విజన్ అన్నది చాలా దూరంగా ఉంటుంటుంది చాలా గొప్ప విజన్ ఉంటూ ఉంటుంది సో సురేష్ బాబు గారి మీతో అన్నారంట కదా ఒక సందర్భంలో కూడా అంటే ఫ్యూచర్ టెక్నాలజీ అంతా మనకి కంప్యూటర్స్ కావచ్చు ఇదే ఇదే ఎక్కువగా రన్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ మన కంప్యూటర్స్ హ్యాబిట్ తెచ్చింది ఆయనే అండి సురేష్ ప్రొడక్షన్స్లోనే ఫస్ట్ ఫస్ట్ హ్యాబిట్ కొన్నారు కొన్నప్పుడు అందరు అన్నారు ఫిలిం అనేది పోదు ఎప్పటికీ పోదు పోదు అన్నారు ఆయన ఒక్కడే మళ్ళా కొద్ది చెప్పాడు ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఫిల్మ్ అనేది ఉండదు డిజిటల్ అయిపోద్ది నా మాట వినండి మీరు నేర్చుకోండి అండి మమ్మల్ని బలవంతంగా నాకైతే నేర్పించాడు ఆయన ఫస్ట్ ఫస్ట్ నేర్చుకున్నది తెలుగులో నేనే దగ్గరుండి నేర్పించాడు ఆయన నా మాట విని నేర్చుకో అన్నాడు అని ప్రేమించుకున్నారా ఫస్ట్ సాంగ్స్ అన్ని మేము దాంట్లో కట్ చేసాం డిజిటల్లో డిజిటల్లో మా పాటల వరకు కట్ చేసాం పాటలు ఫైట్లు చేసాం అక్కడ నుంచి నెక్స్ట్ సినిమా నుంచి మెల్లిగా ఇంకా వచ్చేసాం సాఫ్ట్వేర్ పూర్తిగా ఈ టెక్నాలజీలో చేసిన ఫస్ట్ మూవీ ఏది నాకు గుర్తులేదు బట్ ప్రేమించుకుందా ఫస్ట్ సాంగ్స్ కట్ చేసింది దాని తర్వాత మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్లో అన్ని సినిమాలు యావిడ్లోకి వచ్చేసాం డిజిటల్కి వచ్చేసాం అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే మధ్యలో షూట్ చేయడం ఫిల్మ్లో షూట్ చేసేవారు ఎడిట్ చేయడం యాబిట్లో చేసాం కంప్యూటర్స్లో చేసాం మళ్ళీ ప్రింట్ అవ్వడం కానీ ఇవన్నీ ఫిలిమ్లోకి వెళ్ళేవి మళ్ళీ మాన్యువల్గా నేను ఇటు కట్ చేసేసి ఫిలిమ్లో ప్రింట్ అయ్యి ల్యాబ్లో థియేటర్లో కూడా ఫిలిం ప్రొజెక్షనే ఉండేది దాని తర్వాత మెల్లికి ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ అది కూడా మారి డిజిటల్ అయింది కంప్లీట్గా ఇప్పుడు ఫిల్మ్ అన్నది లేదు అంటే మీరు చేసిన హీరోల పరంగా సినిమాలది మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా వెంకటేష్ గారికి అగ్రస్థానం ఇవ్వచ్చా అండి చేసిన సినిమాలు చాలా సినిమాలు చేశాము వెంకటేష్ బాబు ఆల్మోస్ట్ సురేష్ ప్రొడక్షన్స్లో జరిగిన సినిమాలన్నీ నేను ఆయన సినిమాలన్నీ నేనే చేశాను చాలా వరకు కలిసి ఉన్నారా గణేష్ ధర్మచక్రం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నేనే చేశాను ప్రేమించుకున్నారా ప్రేమంటేదరా చాలా సినిమాలు చేశాను రాజా సీను దృశ్యం తర్వాత ఇప్పుడు మళ్ళీ దృశ్యం టూ నారప్ప అవన్నీ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ సినిమాలు చేశాను సార్ వెంకటేష్ బాబు గారు కూడా ఎడిటింగ్ వస్తూ వస్తారు తక్కువ బట్ వస్తారు వచ్చి చూస్తారు ఎక్కడో అనిపించింది ఒకటో రెండో చెప్తారు ఆయన బట్ ఒకటి డీటెయిల్గా చూస్తారాయినా వాటికి రెండుసార్లు చూసుకుంటారు సినిమా ఆయన ఎప్పుడైనా ఏదన్నా సీన్కి సంబంధించి అంటే మీరు తీసేవేయడమో లేదో ఫైట్ కావచ్చు ఏదైనా అలాంటి సందర్భాల్లో ఏమన్నా వెంకటేశ్వరు లేదు ఇది ఉంటే బాగుంటుంది అని సినిమాలకు ఉంటాయండి అది ట్రిమ్ చేస్తాం మేము లెంత్ ఎక్కువైందని కొన్ని కొన్ని అక్కర్లేదని తీసేస్తాం మేము ఎందుకు తీసారని అడిగారు అనుకోండి చెప్తాం ఆయననే కాదు ఎవరికైనా జనరల్గా అన్ని సినిమాలు ఎగ్జాక్ట్గా తీయరండి వాళ్ళు కొన్ని కొన్ని సినిమాలు మాకు ఫోర్ అవర్స్ వస్తాయి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వస్తాయి సినిమాలు దాన్ని టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసిన సినిమాలు ఉన్నాయి త్రీ అవర్స్ చేసిన సినిమాలు ఉన్నాయి అప్పుడు కొన్ని సీన్లు తీసేయవలసి వస్తాయి ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేసింది కరెక్ట్గా ఉంటే ఓకే అంటారు లేదా కథ ఎక్కడైనా జరుగు వస్తుంది అలా అంటే అక్కర్లేదు సార్ అర్థమైపోద్దు అని అంటాం మేము లేదు అంటే జాయిన్ చేస్తాం అలా ఉంటాయండి డిస్కషన్ జనరల్గా అది అన్ని సినిమాలు ఉంటాయండి డిస్కషన్ ఒక్క సినిమానే కాదు అలా ఏదన్నా ఒక సందర్భం గుర్తుందా అండి మీకు వెంకటేష్ గారితో సినిమా పరంగా పర్టికులర్ ఏదైనా సీన్ గురించి అంటే సినిమా కాదు అన్ని సినిమాలు ఉంటాయండి అది ప్రతి సినిమాకి ఉంటాయి డిస్కషన్ అనేది ఉంటుంది ఇంకా ఈ పర్టికులర్ ఫిల్మ్ అనేది అలాగే ఉండేది కొన్ని కొత్త ఇప్పుడు ఇప్పుడు వచ్చే చిన్న హీరోలు కొత్త హీరోలు అందరూ వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అవుతారు మేము సాంగ్ తీసాం సార్ చాలా బాగా చేసాం అంటే మేము సాంగ్ వద్దంటాం సాంగ్ సగం సాంగ్ చాలండి ఫోర్ మినిట్స్ వద్దండి ఫైవ్ మినిట్స్ అని చెప్తాం కొన్ని ఫైట్లలో తగ్గించేస్తాం మేము లేదంటే మేము కష్టపడ్డామండి మీరు ఆ షార్ట్లు ఉంచేయండి అంటారు అది డైరెక్టర్కి చెప్తాం మేము అది వింటే విన్నారు లేకపోతే లేదు అలా మ్యాక్సిమమ్ చెప్తాం ట్రై చేస్తాం వద్దని అలాగా మీరు ఎడిటింగ్ టేబుల్ మీద కాపాడిన సినిమాలు ఏవన్నా అంటే మనకు అవుట్పుట్ చూసిన తర్వాత అర్థమైపోతుంది కదా ఏవి కట్ చేయాలో లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా ట్రాక్ కరెక్ట్గా వెళ్ళటం లేదనో మళ్ళీ రీషూట్ చేయటం లాంటిది అలా జరుగుతాయండి చాలా సినిమాలు జరుగుతాయి మాకు అనిపించింది చెప్తాం సార్ ఇక్కడ అర్థం అవ్వట్లేదు సార్ ఇక్కడ ఏదైనా సీన్ ఉంటే బెటర్ అని చెప్తాం అది వింటారు డైరెక్టర్కి చెప్తాం మేము అది వింటారు ప్రతి సినిమాకి ఉంటుందండి ఒక సినిమా అది చెప్తాను కదా మీకు ఎవ్రీ సినిమా మాకు ప్రతి సినిమా మాకు కొత్త ఫస్ట్ బేసిక్ అన్నీ ఉండేటట్టు మాకు కొత్తగా ఉన్నట్టే ఉంటుంది సినిమా చేస్తున్న ఫస్ట్ టైం ఎడిట్ చేస్తున్న ఫీలింగే ఉంటుంది కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని మనం కనెక్ట్ చేసి మనం ఎడిట్ చేసింది వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేయకూడదన్న భయం ఉంటుంది అదే అలా సార్ మీకు గుర్తున్నంత వరకు ఏదన్నా సినిమా అంటే మీరు చెప్పి సజెస్ట్ చేసి ఆ లెంత్ పరంగా కావచ్చు ఏదైనా సీన్ల పరంగా తీసేసి అక్కడ సేవ్ అయ్యి ఓకే నేను చెప్పిన సజెషన్ అంటే గొప్పగానే కాకపోయినా యాజ్ అది మీ డ్యూటీ కాబట్టి మీ సజెషన్ ఫాలో అయ్యి గట్టెక్కిన సినిమాలు ఏ చేశారు గట్టెక్కిందని కాదండి ఉన్న దానిలో మేము ఏం కాంట్రిబ్యూట్ చేయగలనే చూస్తాం మాకు అనిపించింది చెప్తాం ఇప్పుడు ఆర్ ఆనంద్ సినిమా ఆ రోజుల్లో త్రీ అవర్స్ ఎయిటీ మినిట్స్ వచ్చింది ఫస్ట్ కట్ అది ఇంక ఫైనల్ అనుకున్నాం త్రీ అవర్స్ ఎయిటీ ఆ రోజుల్లో త్రీ అవర్స్ సినిమా కూడా చూసేవారు త్రీ అవర్స్ ఎయిటీన్ మినిట్స్ కొంచెం ఎక్కువ ఉందని అంటే మేము అన్నాం అనమాట ఒక పోర్షన్ ఒక రీల్ రీల్ తీసేద్దాం సార్ ఈ పోర్షన్ అక్కర్లేకపోయినా పర్వాలేదు సినిమాకి అని డైరెక్టర్కి చిన్న జర్క్ ఉంటుందండి పర్వాలేదు అండి అమ్మాయి చేసిన చిన్న తేడా వస్తుంది బట్ పెద్ద మేజర్ లేదు సార్ ఒక ఎయిటీన్ మినిట్స్ మనం సేవ్ అవుతున్నాం సార్ అని చెప్పి తీసేసిన సినిమాలు ఉన్నాయి ఆనంద్ సినిమా అది ఉంటుంటే ఇంకా పెద్ద ఇట్టేదేమో ఎవరు తెలుసు అది తీసేసాం కానీ ఆడింది ఇలాగ అన్ని సినిమాలకు ఉంటాయండి ఫిదాక్ ఉంది ఫిదాక్ కూడా అదే కొన్ని సీన్లు అలాగే జరిగాయి ప్రతి సినిమా కండి ఇంకా ప్రే ఒక సినిమా అన్నది కాదు ఫిదాకి ఏ తీయడం అని కాదండి అనేది ఫిదాకి డిస్కషన్ ఏమొచ్చిందంటే ఫస్ట్ టైటిల్ సాంగ్ అమెరికా ఎపిసోడ్లో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా హీరో ఫ్యామిలీదంతా ఫాస్ట్ కట్ అయిపోయిందేమో అని కొంతమంది డౌట్ ఫీల్ అయ్యారు కొంతమంది లేదండి ఇలాగే ఉండాలండి లేకపోతే మరీ స్లో అయిపోద్ది అమెరికన్ లైఫ్ ఫాస్ట్ లైఫ్ వాళ్ళకి టైం లేదు వాళ్ళు వెళ్తారు వస్తారు పడుకుంటారు వెళ్ళిస్తారు మళ్ళీ మాన్యువల్ వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటుంది దానికి మేము అలా కట్ చేసాం అనమాట ఆ డిస్కషన్ ఉంటుందండి లేదు సార్ ఇలాగే ఉండాలని పెట్టాం అలా అలాంటివన్నీ ఉంటాయండి ప్రతి సినిమాకి ఉంటాయి ప్రతి సినిమాకి ఇదే అదే అని కాదు క్లైమాక్స్ మాకు మేజర్ ఎక్కడ ప్రాబ్లం అవుద్దంటే ఫైట్ల దగ్గర సాంగ్ల దగ్గర ప్రాబ్లం అవుద్ది చాలా కష్టపడి తీసామండి మేము చాలా రోపులు కట్టి పైనిచ్చి ఎలాడామండి చాలా డిఫికల్ట్ అయిందండి ఇక్కడ దెబ్బ తగిలిందండి అవన్నీ ఉంచండి అంటారు

కంప్లీట్ స్క్రిప్ట్లో ఉంటుంది ఫుల్ స్క్రిప్ట్ రాసేస్తాడు ఆయన రాసింది ప్రతిదీ షూట్ చేస్తాడు కాబట్టి ఆయనది ప్రతి సినిమా మాకు ఫోర్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ తగ్గకుండా వస్తుంది ఫస్ట్ యూనిట్ దాన్ని తగ్గించుకుంటూ 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 టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ తీసుకొస్తాం అనమాట కానీ వర్క్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఆయన ప్రతిది ఇన్నర్ డెప్త్కి వెళ్తాడు హీరోయిన్ క్యాడరైజేషన్ కానీ హీరో క్యాడరైజేషన్ కానీ ప్రతి డీటెయిలింగ్ వెళ్తాడు ఆ డీటెయిలింగ్ ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టి మిగతా వద్దంటాం ఇలా ఉంటాయన్నమాట కాబట్టి ఆయనవి కొంచెం ఆయనవి ఎందుకంటే మోహన్ కృష్ణ గారి బొమ్మరి భాస్కర్ గారి వీళ్ళందరివి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఎడిట్ చేయడానికి మాకు ఇన్ డెప్త్ రాస్తారు స్క్రిప్ట్ అందుకు మీరు అన్నట్టు అదే నరేషన్ అది కూడా ఎక్కడ జర్క్ రాకూడదు సడన్గా వేరియేషన్ ఉండదు క్యారెక్టర్లో కాబట్టి డీటెయిల్డ్గా వెళ్తాం కట్లో కొంచెం డీటెయిల్గా వెళ్తాం అలా ఉంటుంది ఈ ఫిదా మూవీ గురించే ఇంకొకసారి మాట్లాడుకుంటే సార్ అసలు అందులో అమ్మాయి క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది ఆఫ్కోర్స్ ఆ మూవీలో సాయి పల్లవి గారు ఆ తర్వాత నుంచి ఫిదా తర్వాతే మనకి టాలీవుడ్లో కూడా ఒక స్టార్టం లాగా వచ్చింది సాయి పల్లవి గారికి ఫస్ట్ మా క్యారెక్టర్ అది మీరు చూసినప్పుడు అంటే అంతకు ముందు మూవీస్లో హీరోయిన్స్ పరంగా శేఖర్ కముల గారి సినిమాలల్లో మాట్లాడుకుంటే ఇంత లౌడ్ క్యారెక్టర్ ఎప్పుడు లేదు గోదావరిలో కూడా అమ్మాయి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి స్ట్రాంగ్ ఓకే ఆనంద్లో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి కాబట్టి ఆయనది కొంచెం విమెన్ సైడ్ కొంచెం బలంగా ఉంటుంది క్యారెక్టర్ హీరో క్యారెటరైజేషన్ లా ఉంటుంది ఆయన సినిమాల్లో ఫిదాల్ డేవన్నే మేము పెద్ద ఎట్ట వద్దమ్మా రష్ చూసిన వెంటనే నాకు అమ్మాయి క్యారెటరైజేషన్ నచ్చింది విలేజ్ విలేజ్లో తీసారు అమ్మాయి అమ్మాయి బిగినింగ్ ఎపిసోడ్ మేము వన్నే చెప్పాం ఇప్పుడు దిల్ రాజు గారు ఫోన్ చేస్తే సార్ మీ బ్యానర్లో బమరీల తర్వాత మళ్ళీ పెద్ద హిట్ సార్ అన్న ఓ ఏంటి అంత పెద్ద మాట చెప్తున్నాం లేదు సార్ చూడండి సార్ అన్న ఎందుకంటే మాకు చా అంటే బాగా ఇష్టపడినాం అలాంటి అమ్మాయి ఒక లైఫ్లో మన లైఫ్లో కూడా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది మాకు ఎడిట్ చేస్తున్నాం ఆ ఫీల్ అండి పెద్ద హిట్కి చిన్న హిట్కి ఇప్పుడు గోదావరి సినిమా చూసినప్పుడు మనం కూడా ఎవరైనా మనకి ఇలా పెళ్ళి పిలిచి మనల్ని కూడా ఇలా తీసుకెళ్తే బాగుంటుంది ఏమన్నా ఫీలింగ్ కలిగింది మాకు ఎడిట్ చేసినప్పుడు ఎడిట్ చేసినప్పుడు ఎప్పుడు మనం ఆ సినిమాకి ఎక్కడో కనెక్ట్ అయ్యామంటే మటు అది పెద్ద హిట్ అండి అది అదే మేము మా జడ్జ్మెంట్ అలా ఉంటుంది అనమాట మీ జడ్జ్మెంట్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా నేను చెప్పినట్టు అన్నీ కరెక్ట్ అవని కొన్ని తప్పు కూడా ఉన్నాయి అవి ఎక్కడో అలా మిస్ఫైర్ అవుతాం కొన్ని కొన్నిటి క్యారీ ఓవర్ అవుతాం ఇది ఆడుతుందేమో అని అలా ఏమైనా తప్పైన జడ్జిమెంట్ ఏది ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇవ్వకుడు ఆడుతుంది అనుకున్నాను నేనైతే బాగా ఆడద్దు అనుకున్నా నాకు బాగా నచ్చింది లవ్ స్టోరీ నాకు అది తర్వాత ఆడింది లీడర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ అనుకున్నాను నేను పొలిటికల్ ఫిలిమ్స్లో బెస్ట్ ఫిలిం అనుకున్నాను నేను మేము అనుకున్నంత ఆడలేదు అలా ఉంటాయండి చిన్న కొన్ని సినిమాలు తేడా చేస్తాయి నారప నేను చాలా హై వెంకటేష్ బాబు కెరియర్ బెస్ట్ యాక్టింగ్ అని అని నా ఫీలింగ్ నేను ఎప్పుడు మెసేజ్ పెట్టాను మెసేజ్ కూడా పెట్టాను సార్ కెరియర్లో మీది బెస్ట్ సార్ లేకపోతే యాక్ట్ చేస్తారు మేము ఊహించలేదు సార్ అని అన్నాం ఆయన కెరియర్ బెస్ట్ యాక్టింగ్ అని నాకు పర్సనల్ ఫీల్ ఆ ఓల్డ్ గెటప్ సైడ్ మేము అనుకున్న అంటే హిట్ అంటున్నారు కానీ అది అనుకున్నంత రీచ్ అవ్వలేదనే మా ఫీలింగ్ ఇలా ఉంటాయండి సినిమాలు మాకు కూడా అప్పుడప్పుడు ఆడిటోరియంకి రీచ్ అవ్వలేము అంటే అంతగా నారప్ప మూవీలో గెటప్ అదైనా గెటప్ అని కాదు ఆయన ఎగ్జాక్ట్ సరిపోయాడు ఆ క్యారెక్టర్కి నాకు తెలిసి ఇంకా చాలా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడేమో ఏమో ఫాదర్గా అన్న ఫీలింగ్ కలిగింది నాకు బట్ ఆ ఏజ్లో ఆయన మెట్లో పడిపోయి రియల్గా ఫైట్స్ చేయడం నిజంగా ఫైటర్లో పడిపోవడం రోడ్లో పడిపోవడం అలాగే ఏ హీరో చేయరండి అలా అలాంటిది ఆయన క్యారెక్టర్ ఇష్టపడి చేశాడు అవన్నీ నాకైతే బాగా నచ్చాయి అంత రియాలిటీ సినిమాలు చేయరు జనరల్గా హీరోలు రిప్లై వచ్చింది సార్ వెంకటేష్ గారి దగ్గర నుంచి ఆ లేదండి ఆయన ఒక ఓపెన్ గా ఉంటామండి ఆయన ప్రతి సినిమాకి ఆయన అవిరు మెసేజ్ పెట్టాను అన్నారు కదా ఆ లేదు ఆయన జనరల్ గా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అంతే కదా ఓకే మేబీ ఏమన్నా థియేటర్ లో రిలీజ్ అయ్యి ఉంటే ఓటిటి వల్ల ఆ టాక్ రాలేదండి ఓటీటీకి ఫిలిమ్స్ థియేటర్కి అదే తేడా అదే మీకు ఓటీటీలో అయితే వెంకటేష్ బాబు వాళ్ళు కత్తి పెట్టుకుని నడుచు వస్తున్నాడంటే ఓ చప్పట్లు కొట్టేవారు మనకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఇంట్లో ఆయిల్ కత్తి పెట్టుకుని నడిచి వచ్చినా ఒకటే ఏది పెట్టి నడిచిన వచ్చినా ఒకటే పెద్ద ఇంపాక్ట్ ఉండదు మనకి అలా చిన్న చిన్న ఆటలు నవ్వరు ఇంట్లో మనం నవ్వం మాట్లాడుకుంటూ చూస్తాం మెసేజ్ ఫోన్ నుంచి మాట్లాడుకుంటూ చూస్తాం ఒక థియేటర్ ఫీల్ ఉండదండి సౌండ్ ఉండి అది మీకు థియేటర్కి ఓటీటీకి తేడా అది కమర్షియల్ ఫిల్మ్కి కొంచెం కష్టమే థియేటర్స్ ఇది ఓటీటీ ఓటీటీలో కొంచెం కష్టమే నాకు తెలిసి కమర్షియల్ ఫిల్మ్స్ ఎందుకంటే ఎవరో నవ్వితే మనకు నవ్వు వస్తుంది బట్ అది ఇంట్లో అది ఉండదు సైలెంట్గా చూస్తాం మనం ఈ ఓటీటీస్ వరకు కొంచెం ఎలాంటి కంటెంట్ అయితే బెస్ట్ అంటారు థియేటర్స్కి ఓటీటీకి చిన్న ఫ్యామిలీ డ్రామా ఫిలిమ్స్ చిన్న లవ్ స్టోరీలు హార్డ్ ఎలిమెంట్ ఏదైనా కథ చెప్తున్నాం అనుకోండి ఆటలకి ఓటీటీ కరెక్ట్ ప్లాట్ఫామ్ అని నా పర్సనల్ ఫీలింగ్ చిన్న సినిమాలకి కొంచెం ప్రాణం పోసినట్టే ఓటీపీ ఓటీటీ లేకపోతే కంపల్సరీగా థియేటర్లు దొరకాలి రిలీజ్ చేయాలి ఈ టెన్షన్ ఉండదు ఎక్కడో ఇంకో ప్లాట్ఫామ్ ఉంది అది పెట్టిన డబ్బుకి ఎంతో కొంత గ్యారెంటీ సినిమా బాగుంటే ఓటీటీ వాళ్ళు కొంటారు మన డబ్బులు ప్రాబ్లం లేదు అన్నది కానీ అంటే కానొక ఈ వాదన కూడా ఉంది మేబీ వీటికి అలవాటు అయిపోయి థియేటర్లకి వెళ్ళటం తగ్గుతుంది అని థియేటర్ ఎప్పుడు తగ్గదు థియేటర్ అనేది ఒక అదొక అదొక ఎక్స్పీరియన్స్ వేరండి అది ఇప్పుడు ఇంట్లో వినాయక చవితి చేసుకుంటాం ఎందుకు మండపాల దగ్గరికి వెళ్తున్నాం ఎందుకు ఆ జనంలో ఎక్కడో మన కాలనీలో గుడి పెడుతున్నాడు అండి వినాయకుడు పెట్టారంటే అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చుమూచుంటాం ఆ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటాం అదే తేడా అండి ఆ బయటికి వెళ్ళి ఆ ఎంజాయ్ చేసే ఫీల్ ఇంట్లో రాదు అది అంతే కాబట్టి మీకు ఇంట్లో మనం బర్త్డే చేసుకోవడం ఫ్రెండ్స్ తోటి బయట బర్త్డే చేసుకుంటే తేడా ఎలా ఆ జాయ్ అదే అండి అలాంటిదే పోయినా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం ఎక్స్పీరియన్స్ వేరు ఒక డెడిక్ ఒక సినిమాకి వెళ్ళి చూడాలా త్రీ అవర్స్ అని చెప్పి వెళ్తాం ఇక్కడ ఇలా ఇంట్లో కాదు ఆపుతాం సగం సినిమా తర్వాత మళ్ళీ వచ్చి ఆన్ చేస్తాం ఏమైందని పక్కన వాళ్ళని అడుగుతాం రన్ అవుతుంటే ఇవి అది థియేటర్లో కుదరదు కదా సార్ సినిమాల లెంత్ పరంగా మాట్లాడుకుంటే ఒకప్పుడు మూడున్నర గంటలు నాలుగు గంటలు ఉన్న సినిమాలు కూడా ఉండేవి ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ అంటే ఒకటో రేషన్ అలాంటివే అండి మేరనాం జోకర్ అలాంటివి రెండు మూడు సినిమాలు వచ్చాయి ఇది పెద్ద సినిమాలు అండ్ ఇప్పుడు థియేటర్లో వచ్చి త్రీ అవర్స్ త్రీ మీ ఎక్కువ మేము చేసిన ఎడిట్ చేసిన సినిమాల్లో హైయెస్ట్ లెంత్ సినిమా లక్ష్మీనారా సినిమా త్రీ అవర్స్ ఎయిటీన్ మినిట్స్ హిట్ అయ్యింది సినిమా ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే అందరూ వచ్చి మాతోటి సార్ టూ అవర్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్సే ఉండాలండి టూ అవర్స్ టెన్ మినిట్స్ దాటకూడదు అంటున్నారు అది రాంగ్ అని మేము ఆర్గ్యూ చేస్తూ ఉంటాం ప్రేమించుకుందారా ఉంది ఆల్మోస్ట్ త్రీ అవర్స్ బమరీల్లో ఆల్మోస్ట్ త్రీ అవర్స్ సినిమా ఆనంద్ త్రీ అవర్స్ టూ మినిట్స్ అలాగ అన్ని కొన్ని సినిమాలు ఆడి ఇవన్నీ హిట్ అయిన సినిమాలే కాబట్టి మేము అది ఒప్పుకోం బట్ ఇప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వచ్చే కొంచెం జనరేషన్ అంటే టూ అవర్స్ కంటే భరించలేరు థియేటర్లో అది అది రాంగ్ సినిమా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు మీరు టూ అవర్స్లో వన్ అవర్ ఫిఫ్టీ మినిట్సే పెట్టండి సినిమా బాగాలేకపోతే ఫస్ట్ టెన్ మినిట్స్లోనే మనం ఆఫ్ అయిపోతాం కాబట్టి లెంత్ అనేది త్రీ అవర్స్ వరకు భరిస్తారు అనేది నాకు తెలిసి ఎందుకంటే లక్ష్మీ నరసింహ త్రీ అవర్స్ ఎయిటీన్ మినిట్స్ రిలీజ్ లెంత్ ఏంటి ప్రాబ్లం అంటే త్రీ అవర్స్ కంటే ఎందుకు వద్దు వద్దంటారంటే బైయర్స్ థియేటర్ వాళ్ళు వాళ్ళకి షో పర్ డేకి నాలుగు షోలు నువ్వు మధ్యలో హాఫ్ అన్ అవర్ వాళ్ళకి థియేటర్కి షోకి షోకి గ్యాప్ కావాలి కాబట్టి సార్ లెంత్ ఎక్కువ వద్దండి అని వాళ్ళు అలాగనేవారు అనమాట ఈ మాట అనేవారు కాదు సినిమా గురించి అనేవారు కాదు సార్ మాకు మళ్ళీ ఒక షో తగ్గిపోతుందండి మాకు టైమింగ్ కుదరట్లేదు కాబట్టి త్రీ అవర్స్ కంటే ఎక్కువ త్రీ అవర్ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్సే పెట్టండి అలా చెప్పేవారు వాళ్ళు ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ అది వాళ్ళకంటే పర్సనల్ ప్రాబ్లమ్ అది థియేటర్ షోకి షోకి అరగంట గ్యాప్ ఉండాలని కానీ సార్ ఇప్పుడు ఆడియన్స్ పరంగా కూడా చెప్తున్నారు కదా అంటే ఎవరు చూడట్లేదు ఇప్పుడు చేసిన సినిమాలే ఉన్నాయి చాలా సినిమాలు నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు ఫిదా ఉంది టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ ఏమే అనలేదే కాబట్టి సమ్మోహన ఉంది అది టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ చెల్లరా సినిమా ఎవరేమనలేదు త్రీ అవర్స్ వరకు ఏం ప్రాబ్లం లేదండి సినిమా బాగుంది ఇంట్రెస్ట్ ఉందంటే చూస్తారు అర్జున్ రెడ్డి కూడా అనుకో త్రీ అవర్స్ ప్లస్ ఫిలిం చూసాం అన్ని హిట్ సినిమాలే కదా అదే సార్ ఈ టెక్నాలజీ గురించి మీరు స్నీక్ ప్రివ్యూ ఏకైక మన తెలుగులో జరిగింది ఒక్క సురేష్ ప్రొడక్షన్స్ అండి సురేష్ బాబు గారే తీసుకొచ్చారు అది ఆయన ఏంటంటే ప్రతి సినిమా వెంకటేష్ బాబు సినిమా ఒక షో బయటపడిపోద్ది ఏదో ఒక థియేటర్లో విజయవాడలో రాజమండ్రిలో ఎక్కడో ఒక దగ్గర ఒక పల్లెటూరులో కొంచెం సుమారుగా బాగా ఆడే సినిమాని తీసేసి ఈ సినిమా వేస్తామని చెప్పరు వచ్చిన క్రౌడ్కి కొత్త సినిమా వేసేస్తారు వేసేసి మేనేజర్లు అందరూ అక్కడికి వెళ్తారు అన్నిటి ఏరియా మేనేజర్స్ అక్కడికి వెళ్తారు సినిమా చూస్తారు చూసి వచ్చి ఉన్న క్రౌడ్ మోసేసారా నవ్వారా ఇష్టపడ్డారా లేదా అని ఆ జడ్జ్మెంట్ తీసుకుంటారు తీసుకొని దాని ప్రకారం మాకు నెక్స్ట్ డేకి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఆ రోజే చెప్పేస్తారనమాట ఆ షో అయిపోయిన వెంటనే ఒక్క షో వేస్తారనమాట వేసి మాకు ఫోన్ చేస్తారు సార్ ఈ సీన్లో మోసేస్తున్నారు సార్ ఈ సీన్లో అరుస్తున్నారు సార్ అన్నారు అనుకోండి ఇంకా నిర్దాక్షిణంగా తీసేయమంటారు సురేష్ బాబు నెక్స్ట్ డే రిలీజ్ కదా ఉండదు అలాగ బెటర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి ఆయన దగ్గర ఆయన సినిమాలు చాలా చాలా ఉన్నాయి వాళ్ళు ఎందుకు చేయగలిగారు అంటే వాళ్ళే సినిమా అమ్మరు వాళ్ళదే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు అదే ఇంకో సినిమా ఏదైనా పడింది బాగాలేదన్నారు అనుకోండి ఎవరు డబ్బులు కట్టడు బయర్స్ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు కాబట్టి అన్ని సినిమాలు జరిగాయండి వాళ్ళకి అది కలుసుందారా రావచ్చు జయమంద రావచ్చు గణేష్ అవ్వచ్చు ప్రతి సినిమా ఆయనది ఒక షో పడిపోద్ది ఎక్కడ ఒక దగ్గర ఎవ్వరికి తెలియదు ఇది సడన్గా ఆయన ఆయన కూడా చెప్పరు పలానా పర్టికులర్ థియేటర్కి వాళ్ళ రోజు వెళ్తారు అక్కడ మేనేజర్ ఆడిటోరియం రెస్పాన్స్ చూసి ఫోన్ చేస్తారు మాకు ఇవి అవుతున్నారు సార్ ఇవి అవ్వట్లేదు సార్ ఇక్కడ బోర్ కొడుతుంది అంటున్నారండి ఇక్కడ లేసి వెళ్ళిపోతున్నారు అంటే ఆయన ఏంటారంటే గుమ్మం దగ్గర నిల్చోమంటాడు ఆయన డోర్ దగ్గర ఎంతమంది ఎక్కడ లెగిసి వెళ్ళిపోతున్నారో కూడా నోట్ చేసుకోమంటాడు ఓ పేపర్ ఇచ్చి ఎన్నిసార్లు నవ్వుతున్నారో నోట్ చేయమంటాడు ఆయన ఎన్నిసార్లు చప్పట్లు కొడుతున్నారో నోట్ చేయమంటారు ఆ ఫీడ్బ్యాక్ సార్ ఈ సీన్లో చప్పట్లు కొట్టారండి ఈ సీన్లో నవ్వారండి అంటారు మాకు ఎయిటింగ్ రూమ్లో ఆ డిస్కషన్ మేము ఎడిట్ చేస్తున్నప్పుడు జరుగుతుంది ఆయన చూసినప్పుడు ఈ సీన్లో నవ్వాలి ఈ సీన్లో చప్పట్లు కొట్టాలంటారు ఆ రెస్పాన్స్ అక్కడ ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటారు లేకపోతే మనంగా క్యారీ ఓవర్ ఓవర్ అవుతున్నావా నెక్స్ట్ సినిమాకైనా యూజ్ అవుద్ది కదా అని ఇలాంటివి ఉంటాయండి అది బేసిక్గా సురేష్ ప్రొడక్షన్స్ అనేది ఒక స్కూల్ ప్రతి మేమందరం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఈజీ అయింది అనమాట సరే అలానే డేస్ మూవీ మీరు చేసేటప్పుడు అది ఇంకా కాలేజ్ కైండ్ ఆఫ్ సినిమాల్లో అది ఎవర్ గ్రీన్ అప్పుడు అసలు హ్యూజ్ రెస్పాన్స్ అంటే అసలు ఎంత అంటే దాని తర్వాత బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా విపరీతంగా చేసుకున్నారు వాస్తవం ఆ సినిమా మీరు ఫస్ట్ టైం ఆ ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు మీకు ఎలా అనిపించాను పెద్ద చాలా కాన్ఫిడెంట్ నా పాటలు కానీ ఆ విజువల్స్ కానీ నేను జనరల్గా కాలేజ్కి వెళ్ళలేదు కాబట్టి కాలేజ్ ఇంత హ్యాపీగా ఉంటుందా ఎంత ఫ్యాంటసీగా ఉంటుందా అనుకున్నాను నేనైతే కాబట్టి అందరూ ఆ సినిమా చూసి తిట్టుకున్న వాళ్ళే ఏంటంటే కాలేజ్ లైఫ్ అక్కడ వేరేగా చూపించారు ఇక్కడ వేరేగా ఉంది నరకంగా ఉంది ఉందని అలాగా అదే 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 అంటున్నాను కదండి ఆ ఫ్యాంటసీ ల్యూజునే సినిమాని లిఫ్ట్ చేస్తుంది ఇప్పుడు మేము డేస్ చూసినప్పుడు మేము అదే ఫీల్ అయ్యాం అయ్యో కాలేజ్ లైఫ్ మిస్ అయ్యామే అని అలా అలాగానే ఆ ఫీల్ కలిగింది ఆ సినిమాకి అలా ఫీల్ కలిగింది అంటే పెద్ద హిట్ కింద లెక్క ఫిదా కూడా నేను ఎందుకు ఆ గట్టిగా ఆడుతుంది అన్నానంటే ఇప్పుడు నాకు పాప ఉంది చిన్న పాప నాకు సినిమా చేస్తున్నప్పుడు అంత అనిపించదు ఇలాంటి ఫ్యామిలీలో మన పాపని ఇస్తే హ్యాపీగా ఉంటుంది అని అని ఆ ఫీలింగ్ కలిగింది చూడండి అదే పాజిటివ్ లుక్ అండి అదే పాజిటివ్ వైబ్ అదే ఆల్టరేషన్ పడద్దు అనుకుంటాం ఇప్పుడు ఫాదర్కి ట్యాబ్లెట్స్ ఇస్తుంది వెళ్ళిపోతున్నానని చెప్పి అతనే వేసేసుకుంటూ ఉంటాడు ఈయడానికి వస్తుంటే ఫాదర్ వేసుకుంటాడు ఇవన్నీ చూస్తే నాకు అసలు ఏదోలాగనిపి నీళ్ళు తిరిగిపోయేవి అలాంటివి అవి మేమైతే ఎప్పుడైతే ఆ ఫీల్ క్యారీ అయిందో మాకు సినిమాలో కూడా ఆడిటోరియంలో కూడా అదే ఉంటుంది ఎమోషన్ అన్నది మనకి ఎక్కడో ఫాదర్ అండ్ డాటర్ నాకు అనిపించింది ఎందుకు అమ్మాయి వెళ్ళాలి అన్నది ఆ పాయింట్ నిజంగా నాకైతే చాలా సార్లు చెప్పాను ఆయనతోటి బాగా రాశారు సార్ అని అలాంటివి అవే అండి మాకు అవే మా జడ్జ్మెంట్ అదే ఇంకా జడ్జ్మెంట్ అంటే అదే మేము ఫీల్ అయ్యేదే మనం ఫీల్ అవుతున్నామా లేదా అన్నదే ఈవెన్ నేను కూడా థియేటర్లో చూసినప్పుడు అంటే పెళ్ళి కుదిరింది అక్కడి వరకు కూడా ఓకే కానీ జస్ట్ ఎప్పుడైతే పెళ్ళైపోయి పాటలోనే వచ్చేస్తుంది అప్పగింతలు అప్పుడు వెళ్తుంటే తెలియకుండానే మన కళ్ళల్లో కూడా అలా మంచి బ్రదర్స్ మంచి సిస్టర్స్ మంచి ఫాదర్ ఆ ఫీల్ చూసారా అది మనకి లైఫ్లో ఉండవు అవి కాబట్టి అవి అంటే ఇలా ఉంటుందా ఒక ఫ్యామిలీ మనం ఒక అమ్మాయిని ఇస్తే ఇలా ఉంటుందా ఫాదర్ లోన్లీ అయిపోతాడా అలాంటివన్నీ ఉంటాయి చూస్తారా ఇద్దరు మంచి సిస్టర్స్ వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకుంటున్నారు ఇద్దరిని ఎవరిని పెళ్ళి చేసుకుంటున్నారు అవన్నీ అవే అండి హిట్కి అదే సమ్మోహనం ఉంది సమ్మోహనంలో ఒక నిజంగా ఒక హీరోయిన్ వస్తే ఎవరైనా లవ్ చేస్తారు పక్కన ఎవరైనా ఆ లవ్ స్టోరీ దాంట్లో రియాలిటీ అవి వాళ్ళిద్దరూ మేడ పైన మాట్లాడుకునే సీన్ అవన్నీ అవన్నీ ఇష్టపడతామండి మేము సార్ అలానే రాఘవేంద్రరావు గారి చాలా సినిమాలకు కూడా మీరు వర్క్ చేశారు ఆల్మోస్ట్ అంటే మీ కెరీర్ స్టార్ట్ అయింది యాజ్ ఎడిటర్గా రాఘవేంద్రరావు గారి సినిమాల నుంచి సో ఆయనకి సపరేట్గా ఆ పేరు ఉంటుంది ఖచ్చితంగా విజువల్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎస్పెషల్లీ హీరోయిన్లని చూపించడంలో ఆయన రూట్ కావచ్చు స్టైల్ ఖచ్చితంగా హీరోయిన్లు అందరూ కూడా ఆశపడే ఒకసారి అయినా మేము ఆయన మూవీలో కనిపిస్తే బాగుండు అని చెప్పి ఈ పరంగా ఎడిటింగ్లో ఏమన్నా అంటే ఆ డైరెక్టర్ మైండ్ సెట్కి తగ్గట్టు ఏమన్నా అది కూడా దృష్టిలో పెట్టుకుంటారా అండి చెప్తారండి ఆయన ఆయన చెప్తారు ఎలా ప్రజెంట్ చేయాలి అని ఒక అమ్మాయిని ఫస్ట్ షాట్లోనే బాగా చూపించాలని అంటాడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ సాగశివుడి సాగర్ గారిని నేను చేస్తున్నామే వాళ్ళు దిగుతారు స్త్రీలోకి దిగి సుధాకర్ క్యారెక్టర్ వాళ్ళు దిగి చూస్తూ ఉంటే సడన్గా సాగస సాగర్ నేను కనబడింది అనేది షాక్ అవుతారు వాళ్ళు మేమేం కట్ చేసాం ఫస్ట్ ఒక ఫిన్ చూపించాం తోకను చూపించాం నడువు తోక మధ్య పార్ట్ చూపించాం చూపిస్తే ఆయన తర్వాత ఫేస్ని చూపించాం ఒక ఇంట్రడక్షన్ కదా అని ఆయన ప్రతిసారి రియాక్ట్ అనేవాడు ఆయన ఎందుకు రియాల్ట్ అన్నాడు బాగుంది కదా ఆయన ఫస్ట్ తోకను చూపిస్తాం తర్వాత నడువుని చూపిస్తాం తర్వాత ఫిన్ను చూపించాం తర్వాత చిన్న స్టమక్ పోర్షన్ చూపించాం తర్వాత ఫేస్ని చూపించాం కదా ఇంట్రడక్షన్ లాగా ఉందని లాస్ట్కి ఆయన ఎన్నిసార్లు మూడోసారి ఇంకా తిట్టేశాడు ఆయన అన్న నీకు తిప్పితే నాకు అర్థం అవుదా అని అంటే లేదు సార్ మరి ఇంట్రడక్షన్ కాదు సార్ అన్న ఒక అమ్మాయిని ఫస్ట్ చూపించేటప్పుడు తోపం చూపిస్తావా ఆడిటోరియం రెస్పాన్స్ ఏమనుకుంటారు చూపించేటప్పుడు అమ్మాయిని ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది చూపించాలి ఫస్ట్ ఫేస్ చూపించి తర్వాత ఇవన్నీ చూపించు అయ్యో ఇలాంటి అమ్మాయికి తోకుందా అనుకుంటాడు ఆయన అనుకుంటారు ఆడిటోరియము నువ్వు తోకం చూపించి అమ్మాయిని చూపిస్తే ఏంటి అది అంత టెడీ లాంటివన్నీ నేర్పించాడు ఆయన మాకు ఒక అమ్మాయిని ఎలా ప్రజెంట్ చేయాలి ఫస్ట్ లుక్లోనే అమ్మాయి ఇష్టపడిపోవాలి ఆడిటోరియంకి కాబట్టి అమ్మాయికి ఉన్న గుడ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో స్ట్రక్చర్లో అవి ఫస్ట్ ప్రజెంట్ చేయి అని ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నవే మాకు లెసన్సే అండి ప్రతి సినిమా మాకు ఆ లెసన్ ఫస్ట్లో అమ్మాయి ఫ్యూచర్స్లో ఏ బెస్ట్ ఫ్యూచరో అది చేస్తాను అది వేసేయండి మీరు అని ఆయన చెప్తారన్నమాట ఆయన గ్రామర్గా పెట్టుకోమంటారు ఎక్కడ జరుగుతుంది దేనికి జరుగుతుంది ఎవరెవరి మధ్య జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఈ కథని ఏమంటారు ప్రతి ఊరికి ఏదో షార్ట్లు ఉన్నాయని వేసేయద్దు ప్రతి షార్ట్కి కథ ఉండాలి నేను సార్ పర్టికులర్ సడన్గా వచ్చి ఆయన ఈ షార్ట్ ఎందుకు వేసామంటే దానికి నేను సార్ దీని గురించి వేసాను సార్ ఈ రియాక్షన్ కూడా ఈ అమ్మాయి ఫీల్ అవ్వాలి కాబట్టి ఇది వేసాను సార్ అన్న కథ నువ్వు చెప్పగలగాలి అదే ఎడిటర్ జాబ్ అనేవాడు ఆయన కాబట్టి ఆయన దగ్గర అవి నేను నేర్చుకున్నాను ఇలాంటివన్నీ ఉంటాయి

వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది ఒక అర్థం చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది సరే సార్ అంటే మీ ఎడిటర్గా అది మీ డ్యూటీ ఖచ్చితంగా అంటే మీ ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు అదే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఆలోచించి చెప్తారనుకోండి డైరెక్టర్ల కంటే మీకు ఏదన్నా ఇక్కడ సరిగ్గా లేదనిపించో ఇది తీసేస్తే బాగుండనిపించో ఇలాగా అంటే ఇక్కడ అది కుదరక ఇప్పుడు మీరు అన్నారు కొంతమంది వింటారండి డిస్కషన్ ఉంటుంది వాళ్ళు ఏకీభవిస్తారు అప్పుడు తీసేయడం జరుగుతుంది అని చెప్పి కానీ ఏకీభవించని పరిస్థితుల్లో అంటే లేదు లేదు అది ఉంచండి అలానే అని అంటే సో అలాగా చెప్పినా వినకుండా పెట్టి సినిమా స్పాయిల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అదే గొడవలు మాకు చెప్తున్నాం కదా చాలా ఉన్నాయి లేదండి అది మట్టుకు ఉండాలంటారు మీరు రాసుకున్నామండి అది కంపల్సరీ ఉండాలంటారు బట్ రిలీజ్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్లు వస్తుంటాయి కదా వాళ్ళకి మా అవి కరెక్ట్ అని ఒకసారి ఫీల్ అవుతుంటారు అలా ఉంటాయండి అది ప్రతి సినిమా ఆ డిస్కషన్ అనేది ఉంటుందండి కొంచెం మొండిగా మాకు కావాలంటారు ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం మధ్యలో ఫ్లాష్ అయ్యాను సార్ అంటారు సార్ ఫ్లాష్ ఒక ఫ్లాష్ బ్యాక్ దేనిక ఇవ్వాలి సార్ ఎందుకు సార్ అంటాం లేదండి అండి మోడల్ అందరూ వేస్తున్నారని మనం వేయాలని అంటారు ఒక సినిమాకి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తాం మేము అది పెద్ద సినిమా అండి అది పేరు వద్దులే అండి ఆ సినిమాలో రెండు వందల యాభై డిజాల్వ్ చేశారు షార్ట్ సినిమా మొత్తంకి మనం ఎన్ని డిజాల్వ్ చేసామని ఒక డైరెక్ట్ వచ్చింది అడిగారు అడిగాడు ఆయన పర్మనెంట్గా నేను సినిమాలు చేస్తున్నా ఎక్కడ సార్ ఒక ఫోర్ ఓ ఫైవ్ వేసు ఉంటాం సార్ అన్న నాకు గుర్తులేదు సార్ నాలుగైదు వేసు ఉంటాం లేదు లేదు వాళ్ళు రెండు వందల యాభై డిజాల్వ్ చేస్తారు షార్ట్ షార్ట్ డిజాల్వ్ చేస్తారంట మనం కూడా ఇయ్యాలి కదా అన్నాడు లేదు సార్ వాళ్ళు తప్పు తప్పులు కవర్ చేయడానికి డిజాల్వ్ వేస్తామండి సీన్ టు సీన్ జర్క్ ఏదైనా వచ్చినా లేకపోతే మీరు ఇక్కడ క్వశ్చన్ అడిగి నేను ఆన్సర్ ఎక్కడో చెప్తుంటే దానికి డిజాల్వ్ వేస్తామండి మంది సినీట్గా స్మూత్గా ఉన్నప్పుడు ఎందుకు సార్ డిజాల్వ్ వేయాలన్నా అలాగంట అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఇలా కన్ఫ్యూజ్ అయ్యేవి కూడా ఉంటాయండి దాన్ని మేము మాకు అనిపించింది చెప్తాం మేము ఎఫెక్ట్లు అనేది చాలా తక్కువ ఎంత తక్కువ ఉంటే సినిమా అంత మంచి సినిమా అని మా లెక్క ఇలా ఉంటాయండి డిస్కషన్ లేదు మాకు కావాలన్నారు అనుకోండి ఏ చేస్తాం ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి సాంగ్ షూట్ చేస్తారు దాంట్లో స్ప్లిట్ ఫ్లేమ్లు వేయమంటారు సార్ వద్దు సార్ అంటాం లేదు లేదు మాకు కావాలంటారు వేసుకోము ఇంకా మేము ఇంకొక చెప్పింది చెప్తాం ఇంకా వినకపోతే మేము ఏం చేయగలం ఏదైనా సినిమా చూసిన తర్వాత ఇంకేం చేయలేని సందర్భంలో అంటే మళ్ళీ షూటింగ్ కావచ్చు ఈవెన్ ఎడిటింగ్ ఏం చేసినా ఇంకా సినిమాని కాపాడలేదు అని అనుకుని డైరెక్టర్లకి చెప్పిన సందర్భం ప్రతి సినిమాకి చెప్తాం ప్రతి సినిమాకి బాగాలేదు అంటే మేము ప్రొడ్యూసర్స్ ముందే చెప్తాం ప్రొడ్యూసర్స్ కానీ మాకు ప్రొడ్యూసర్ క్లోజ్ అయితే ప్రొడ్యూసర్ డైరెక్టర్ క్లోజ్ అయితే డైరెక్టర్కి బాగాలేదు సినిమా అంటే సార్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ మాకు అనుకోండి డైరెక్టర్ చెప్పేస్తాం సార్ నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో సినిమా ఒప్పుకోండి సార్ ఇదేం లేదా అంటాం వాళ్ళు అప్పటికి బాధగా ఉండొచ్చు కానీ మేము ఎందుకు అన్నామనేది మీరు జాగ్రత్త పడిపోయి సార్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒకటి ఇంకో సినిమా కమిట్ అయిపోండి అని చెప్తాం ప్రొడ్యూసర్కి ఏమంటామంటే సార్ సార్ ఎంతకొస్తే అంతకు అమ్మేయండి రూపాయి పోయినా పర్లేదు అమ్మేయండి అంటాం ఇలాంటివన్నీ ఉంటాయండి అది ప్రతిసారి మా దగ్గర డిస్కషన్ ఉంటుంది అది అలా ఏ సినిమాలండి మీకు కొంచెం బాగా గుర్తున్నవి మీరు చెప్పి ఖచ్చితంగా సినిమా పేర్లు వద్దునండి మళ్ళీ అది కాంట్రవర్సీ కింద ఉంటుంది వాళ్ళు నేను చెప్పినట్టు అవుద్ది జరుగుతాయండి సినిమాలకి ప్రతి సినిమాకి జరుగుతుంది ఇప్పుడు నా దగ్గర నైంటీ పర్సెంట్ రావడానికి కారణం అదే ఓపెన్గా అయితే చెప్తాడు ఎంతో కొంత సినిమాకి హెల్ప్ అవుతాడు అన్నదానికే నా దగ్గరకు వస్తున్నారు చాలా మంది వస్తారు నాకు సార్ ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా చెప్పండి సార్ అంటారు కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది మొండిగా లేదు సార్ ఇది మోడర్న్ సార్ యూత్ సార్ అంటారు మాకు అనిపిస్తుంది మేము అప్పటికీ చెప్తాం ఆ యూత్ టైం దాటే కదా వచ్చాం మేము కోమలలో ఏం కదా అని అంటాను నేను వాళ్ళు వినరు కొంతమంది వినకపోతే ఇంక మేము ఏం చేయలేము వదిలేస్తాం సినిమాని అంతే అది రిలీజ్ అమ్మడానికి వాటికి ఇబ్బంది పడతారు ఒకవేళ రిలీజ్ అయినా ఒక్కొక్కసారి అంటే హండ్రెడ్ పర్సెంట్ మాది కరెక్ట్ జడ్జ్మెంట్ కాదండి ఎంతోకంత నైంటీ పర్సెంట్ కరెక్ట్ లెవెల్లో ఉంటాం ఎందుకంటే ఓపెన్గా చెప్పేసి అందరికీ ఓపెన్ జడ్జ్మెంట్ ఉంటుందండి చెప్పరు చెప్తే డబ్ల్యూరను లేకపోతే బ్యాడ్ అవుతాం అని చెప్పరు ప్రతి ఒక్కరికి ఉంటుంది అది మీ నేనైతే అది భయపడట్ల నాకు రాంధ్ర గారు చెప్పింది అదే అరవింద్ గారు చెప్పింది అదే అతను ఫస్ట్ ఆడిటోరియం వెంకటేష్ నువ్వు ఓపెన్గా చెప్పాలన్నాడు ఆయన ఏదోన్నా కాబట్టి అక్కడ అది దాన్నే పట్టుకున్నాను నేను నాకు అనిపించింది చెప్పాను నైంటీ పర్సెంట్ అదే కరెక్ట్గా ఉంటుందని ఫీల్ అవడం ఈ ఎడిటింగ్ పరంగా ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి మార్పులు వచ్చేవి మీరు అంటే ఒక విజన్ అన్నది ఉంటుంది కదా కొంచెం ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఇంకా టెక్నాలజీ పరంగా ఎలాంటి మార్పులు రావచ్చు పరంగా మార్పు ఉండకపోవచ్చు అండి మేకింగ్ పరంగా మార్పు ఉండవచ్చు ఓకే మేకింగ్ పరంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఈ రూమ్లో షూట్ చేస్తున్నారు గ్రీన్ మ్యాట్లో షూట్ చేసేసి బ్యాక్గ్రౌండ్ మార్చేసుకుంటారు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ మనం బయట కూర్చున్నట్టు పెట్టేస్తారు సీజీలో అలా రావచ్చు కానీ ఎడిటింగ్ పరంగా మార్పు అనేది ఇప్పుడు యావిడ్ వచ్చేసింది యావిడ్ కంటే ఇంకా కొత్తగా ఆటో ఎడిట్ అనేది అండి అది ఇంకా జరిగే పని కాదు ఆటో ఎడిట్ ఎక్కడ ఫీల్ అవ్వాలి ఎక్కడ ఆటో ఎడిట్ చేయలేదు అది ఎక్కడ క్లోజ్ షాట్లు పడాలి ఎక్కడ బయటలో పడాలి అనేది ఆటో ఎడిట్ చేయదు ఆటో ఎడిట్ ఏంటంటే ఒక పది నిమిషాలు ఎప్పుడైనా దానికి దాన్ని టూ మినిట్స్ చేయమంటే అది యాక్చువల్గా ఒకటే టైమింగ్లో టూ మినిట్స్ తీసుకొచ్చేస్తుంది బట్ ఈ ఫీల్ ఒక నేను చెప్తున్నాను మీరు ఫీల్ అవ్వాలి అంటే క్లోజ్ షాట్ పడాలి అది ఆటో ఎడిట్ చేయలేదు కాబట్టి ఎడిట్ ఈ ప్యాటర్న్ అయితే మారదు మేకింగ్ పరంగా మారుతుంది ఇప్పుడు మీరు షూట్ మనం ఇక్కడ షూట్ చేసుకుంటున్నాం దీని లొకేషన్ ఎలాగైనా మార్చేసుకోవచ్చు బీచ్ ఒడ్లో మనం మాట్లాడుకున్నట్టు పెట్టేయచ్చు అవుట్డోర్లో పెట్టేయచ్చు ఎలాగైనా పెట్టవచ్చు అలాగ మేకింగ్ పరంగా నాకు తెలిసి ఇంకెక్కువ మంది అవుట్డోర్ ఘాట్లకి వెళ్ళరు ఆ టెక్నాలజీ వస్తుందండి అదే అయితే వస్త ఈ మధ్య కొంచెం స్టార్ట్ అయింది అది సెట్లో షూట్ చేసేసి బ్యాక్గ్రౌండ్ మార్చేస్తున్నారు అలా ఓకే అది కూడా టైం పడుతుంది నాకు తెలిసి ఎంతైనా లైవ్ లైవే సీజీ సీజీఏ అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు మాతో పంచుకున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్